పోరాడేవాడు యోధుడైతే యుద్ధం అంటారు, అదే పౌరుడైతే సినిమా హిట్ అయ్యేదాకా చూస్తారు. మీ ఓన్ సినిమా హిట్ అయితేనే చూస్తారు. మస్తు చెప్తారా మీరు? ఏంటది పోలీసులు అంత హడావిడిగా వెళ్తున్నారు, వెనకతలు మీడియా కూడా ఫాలో అవుతున్నట్టుంది, ఏమైంటుంది? ఏముంది బే, వీళ్ళు ఇంత గడబడి చేస్తున్నారంటే ఏ పొలిటికల్ లీడర్ అన్న మర్డర్ అంటాడు, కాకపోతే ఏ సినిమా వాడైనా తప్పు చేసుంటాడు. లేకుంటే వీళ్ళు ఇంత లొలి చేయరు. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం కిడ్నాప్ కి గురయ్యారు. ముఖ్యమంత్రి జే సాంబశివరావు గారు కొద్ది క్షణాల క్రితం కిడ్నాప్ కి గురయ్యారు. సీఎం ని కిడ్నాప్ చేయడం ఏంట్రా, ఎవరు చేసి ఉంటారంటావు? మిలిటెంట్స్ చేసిరేమోరా. మిలిటెంట్స్ అయితే ఒక షాట్ లో లేపేసి ఉండేవారు. నా అనుమానం ప్రకారం ఇది నక్సల్స్ పనే ఉంటుంది. నక్సల్సా, గాలిని చేస్తారా? వాళ్ళు మనుషులు లోపల ఉంటుంటారు, వాళ్ళని ఇడిపించడానికి అయి ఉంటుంది. నాకు తెలిసి ఓ రెండు రోజులు హైడ్రామా నడుస్తుంది, మనకేమో పిచ్చ టైంపాస్ అవుతుంది. మంత్రి గారు కిడ్నాప్ కి గురయ్యారు. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. దీంతో రోడ్లన్నీ నిర్మానుషంగా అయిన దృశ్యాలను మీరు చూస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు ఏ విధమైన నష్టం కలగకుండా ముందస్తుగా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. రాజధాని హైదరాబాద్ లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వివిధ నగరాలలో కూడా సీఎం అభిమానులు ఆందోళనలకు దిగడంతో దుకాణాలన్నీ మూసివేశారు. కొన్ని చోట్ల అయితే ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఈ విషయంపై సమీక్ష జరుపుతోంది.
కిడ్నాప్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? కిడ్నాప్ జరిగే 10 నిమిషాలు కాల అప్పుడే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాస్త మా పోలీసులు కూడా ఈ షాక్ నుంచి బయటికి రానే ఉండయా? అంటే కిడ్నాప్ ఎవరు చేశారు అనుకున్నారు? ఎవరు చేశారో తెలిస్తే అసలు కిడ్నాప్ ఆపేసే వాళ్ళం కదా. ఎవరు చేశారో మాకు ఎలా తెలుస్తుంది? మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసాక కబుర్ చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రావయ్యా కూర్చో. బేగంపేటలో ఒక వృద్ధాశ్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన ముఖ్యమంత్రిని కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. నగరం నడిబొడ్డున ముఖ్యమంత్రి కిడ్నాప్ కి గురి కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏంటి డీజీపీ, ఏంటి కేసు ఇలా ట్విస్ట్ అయింది? అసలు ఏం జరిగింది? కమిషనర్ స్పాట్ కి వెళ్ళాడు సార్. కాసేపట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పోలీస్ ఫోర్స్ అంతా అక్కడే ఉంది. సిటీ మొత్తం రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశాం సార్. ఏంటయ్యా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది సార్. కానీ అందులో కిడ్నాప్ అయ్యే ఛాన్స్ ఉందని ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సార్. మరి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? స్టేట్ లో ఎన్ని ప్యాకెట్ క్లబ్లు ఉన్నాయి, ఎన్ని మసాజ్ సెంటర్లు ఉన్నాయి అని ఉందా? ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారు సార్? అసలు మీ ఇన్ఫర్మేషన్ వద్దయ్యా, వాళ్ళకే ఏదైనా తెలిసే చెప్పను. నువ్వెందావు సాంబశివరావు గారిని నక్సల్స్ కిడ్నాప్ చేసి ఉంటారని వార్తలు వస్తున్నాయి. సంఘటన స్థలంలో ఉన్న మా ప్రతినిధి ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం అత్యాధునిక ఆయుధాలు ధరించిన సుమారు 20 మంది నక్సలైట్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ విషయంలో పోలీసుల వైఫల్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. సీఎం కిడ్నాప్ వ్యవహారాన్ని సార్ బిల్డింగ్ చుట్టూ కెమెరాస్ ఫిట్ చేశారు. ఈ బోర్డర్ దాట్ ఎవరు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా వార్నింగ్ ఇస్తున్నారు సార్. పైగా బిల్డింగ్ బయట ఒక స్పీకర్ పెట్టారు, దాని నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సీఎం గారు వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు సార్. అసలు కిడ్నాప్ ఎలా జరిగింది? జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న సీఎంని అలా ఎలా వదిలేశారు? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎక్కడ? స్టిల్ నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను సార్. నిన్నటి నుండి ఈ ప్లేస్ మా కంట్రోల్లోనే ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఎవరు ఎక్కడ ఉన్నాడు? టెంట్ లో ఉన్నాడు సార్, ఎంక్వైరీ చేస్తున్నాడు. సీఎం గారిని కిడ్నాప్ చేసింది ఒక్కడే, ఎవరో ఒకరే సీఎం గారిని కిడ్నాప్ చేశారని సమాచారం అందింది. ఒక్క మనిషే సీఎం గారిని కిడ్నాప్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక మనిషి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న సీఎం గారిని ఎలా కిడ్నాప్ చేయగలిగాడు, దీని వెనుక ఎవరిదైనా హస్తం ఉందేమో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవడ నువ్వు? ఏంటి
నేను ఏమడిగినా ఊహ అనుకుంటా తాపిగా టీ తాగుతూ కూర్చోనా లేదా ప్రభుత్వం తరపున ఏదైనా ఆశిస్తున్నారా ఇంకా సేపట్లో తెలుస్తుంది. సీఎం కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు చాలా నీ దారి నువ్వు పట్టించుకోకుండా అసలు ఏం కావాలరా నీకు నేను అడుగుతుంటే రిమోట్ నొక్కుతుంటే స్థలానికి చేరుకున్నారు. భద్రతా కారణాల వల్ల ఎవరిని అక్కడికి అనుమతించడం లేదు. మెగాఫోన్ ప్లీజ్. మిస్టర్ ఎవరు నువ్వు? ఎందుకు ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకున్నావు? నీ డిమాండ్స్ ఏమిటి చెప్పు, మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం. యు డిడ్ వెరీ బిగ్ మిస్టేక్. ప్రభుత్వం ఉంది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, నువ్వే చట్టాన్ని చేతిలో తీసుకోవటం ఇట్స్ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. నేను ఎంత అడిగినా నాకు సమాధానం చెప్పట్లేదు. ఓకే, ల్యాండ్ ఆర్డర్ రా, ల్యాండ్ ఆర్డరు ఆడికి కూడా నీ సమస్య ఏంటో చెప్పకపోతే అసలు ఎవరికైనా నీ సమస్య ఎలా తెలుస్తుంది? మళ్ళా గండం చూసుకుంటాడు. కమిషనర్ గారు, సీఎం గారు నా దగ్గర చాలా క్షేమంగా ఉన్నారు. నేను ఎందుకు ఇలా చేశాను, నాకేం కావాలి అని సాయంత్రం 5 గంటలకు మీడియా సమక్షంలో చెప్తాను. అలాగే ఈ బిల్డింగ్ ఉన్న పవర్ కానీ కేబుల్ కానీ కట్ అవ్వడానికి వీల్లేదు. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే సీఎం గారిని చంపి నేను చచ్చిపోతాను. అన్నిటికీ తెగించేదంతా చేశాను. సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి. సాయంత్రం 5 గంటలు అంటే ఇంకా చాలా టైం ఉంది. అప్పటిదాకా సీఎం ఎగ్రెత్తుకుంటానంటే కుదరదు మిస్టర్. దయచేసి సీఎం గారిని పంపించు, అది నీకే మంచిది. ఆర్ యు లిజనింగ్ మీ? డిమాండ్ని సాయంత్రం 5 గంటలకి మీడియా సమక్షంలో చెప్తానని చెప్పడం జరిగింది. పోలీసులు ఎన్ని విషయాలు అడుగుతున్నా సరే అటువైపు నుండి సమాధానం రాకపోవడంతో పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలన్నా సీఎం గారు అతని అదుపులో ఉండడం వల్ల కష్టంగా వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. సార్, ఈ ప్లాన్ హోడాలా దొరకలేదు సార్. ఇంతకు ముందు ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు చెప్పినట్టు ఈ ప్లాన్ తయారు చేశాం సార్. హోటల్ అంటే టీలు, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు ఉంటాయి. వ్యభిచారం కుంపంటే ఆడింగులోళ్ళు ఉంటాయి. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ముసలమ్మలు ఉండాలి, ముసలాళ్ళు ఉండాలి. ఏరి మిస్టర్ స్పీకర్, దాల్ మే కుచ్చి కాలా హై. హిందీ తెలుసా నీకు? దాల్ మే కుచ్చి కాలా హై అంటే పప్పులో నలుపుందని కాదు, ఏదో మోసం జరిగిందని. ఈ మోసంలో నీ హ్యాండ్ ఉందని తెలిసిందో నీ గుర్తుపెట్టుకో. డిమాండ్ అడగబోతున్న శ్రీను డబ్బులు అడిగే అవకాశం ఉందా లేదా ప్రభుత్వం తరపున ఏదైనా ఆశిస్తున్నాడా అనేది ఇంకా సేపట్లో తెలుస్తుంది. కిడ్నాప్ చేసిన వారు డిమాండ్ సాయంత్రం చెప్తానన్నారుగా. కిడ్నాపర్ ఒకరే అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం సార్? నువ్వేనా 20 మంది నక్సలైట్లు AK-47తో కిడ్నాప్ చేశారని చెప్పింది? ఇప్పుడు వాళ్ళందరూ నేను ఎక్కడి నుంచి తేవాలయ్యా? సీఎం గారు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. ఆయన్ని రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా రెడీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. కిడ్నాపర్ మాత్రం సాయంకాలం వరకు ఆగాలన్నాడు. ఎందుకని అడిగితే చెప్పట్లేదు. కిడ్నాప్ చేసింది ఒక్కడే, అది చిన్న నాటు తుపాకీతో. సీఎం గారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదండి. అంటే నాటు తుపాకీతో కిడ్నాప్ చేస్తే సీఎం గారు సేఫ్గా ఉంటారా? ఆ తుపాకీతో కలిస్తే మనిషికి ఏమి అవదా? అంటే నా ఉద్దేశం, తీవ్రమైన మారణాయుధాల మధ్య మన సీఎం గారు ఉంటే మనం భయపడాలి. అక్కడ అలాంటిది ఏది లేదు గనక మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. ఇంకా ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను. మీరు వదండి, వారిరా మరి. సంఘటన స్థలానికి ఇప్పుడే హోంమంత్రి గారు చేరుకుంటున్నారు. ఒక్క కుర్రాడు నార్త్ తుపాకీతో కిడ్నాప్ చేశాడని ఇప్పుడే హోంమంత్రి గారు కూడా. ఒక్కడు ఒక చిన్న నాటు తుపాకీతో సీఎం గారిని కిడ్నాప్ చేయడం ఏమిటి? మనం ఏదో వాడికి పెద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు ఇక్కడ టెంట్ వేసుకుని కూర్చోవడం ఏమిటి? అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ సార్? అదే సార్, నాకు స్ట్రేంజ్గా ఉంది. ఈరోజే మీకు ఆ కేసు గురించి
ఆ కిడ్నాపర్ గురించి డీటెయిల్స్ ఇస్తాను సార్, ఈ రోజే ఇస్తాను మీకు. అసలు వాడు సీఎం గారి ప్రోగ్రాంకి ఎలా వచ్చాడండి? అడుగు సార్, ఆ కుర్రాడే కారణం. మినిస్టర్ రంగనాథ్ గారు అబ్బాయి అండి. హలో రంగనాథ్ గారు, ఏంటండి ఇది? మీ అబ్బాయి ఇందులో ఉండడం ఏందండి? వాడు అడిగితే నేనే సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించానండి. ఏమైనా సరే వాడు నా కొడుకైనా వాడితో నిజం చెప్పించండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవడి కొడుకైనా సరే చట్టానికి అతీతుడు కాడు. మీ స్టైల్లోనే మీరు ఇంటరాగేట్ చేయండి, వాడిని షూట్ చేసి పారేసైనా సరే సీఎం గారిని కాపాడాలి. అది నేను వస్తా. అంతా కుర్రాళ్లే, ఒక్క కుర్ర మీద పట్టుకోలేకపోతున్నారు. కానండి కానండి. హోమ్ మినిస్టర్ గారు వచ్చేళ్ళారంట, అదిగోండి టీవీలో చూపిస్తున్నారు. కనపడుతూనే ఉంది. మీరు కిడ్నాప్ అయ్యారని ప్రధానమంత్రి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారట. చాలా మంది ఫోన్లు కూడా చేస్తున్నారట. ఇదంతా పక్క ప్లాన్ గా చేస్తున్నావంటే నువ్వు ఎక్కడో బాగా ట్రైనింగ్ అయి ఉంటావు. అవును, బాగా ట్రైనింగ్ అయ్యాను. ఆఫ్ఘనిస్తాన్ లో లష్కరే తోయబా అనే ఒక ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుని గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. ఏంటి ఎట్టకారమా? కాదా మరి, నన్ను చూస్తే అలా కనపడుతున్నానా? ఇక్కడ నాటు తుపాకీ కొనడానికి నానా బాధలు పడ్డాను, ఇంకా ట్రైనింగ్లు తోటకూర. సర్లే, బిల్డింగ్ చుట్టూ కెమెరాలు బిగించి పోలీసులు నీ దగ్గర రాకుండా మేనేజ్ చేస్తున్నావంటే డౌట్ రాదు. ఇందులో పెద్ద విషయమే ఉందండి, బిల్డింగ్ చుట్టూ కెమెరాలు పెట్టాను. ఇక్కడ కూర్చొని చూస్తున్న నన్ను లేపేయడం మన పోలీసులు పెద్ద కష్టమేం కాదు. మీరున్నారు కదా, రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు, అదే మన ధైర్యం. అవన్నీ వద్దులేవయ్యా, అసలు నేను చూస్తుంటే చక్కగా బుద్ధిమంతుల్లో చదువుకునే స్టూడెంట్ కుర్రోళ్ళ ఉన్నావు. అంటే ఏంటి, దిక్కుమాలిన సినిమాలు చూసి సరదాగా ఒక ఆట ఆడదాం అనుకుంటున్నావా? ఒరే పిల్లకాయ్, నువ్వు కిడ్నాప్ చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని రా, నువ్వెంత రిస్క్లో ఉన్నావు తెలుసా? ఆడుకున్నట్టు అనిపిస్తుందా? కిడ్నాప్ అంటే నాలుగు తగిలించి నోట్లో గొడ్డలు గొక్కి తాళ్తో కొట్టడం కిడ్నాప్ అని మీ ఫీలింగా? ఇంకా అవి కూడా ఎందుకులే, ఇది చాలు కదా. గురుగారు, పోలీసులు ఇప్పుడు నా డీటెయిల్స్, నా ఫ్యామిలీ డీటెయిల్స్, నా ఫ్రెండ్స్ ఎవరని తెలుసుకుంటూ ఉంటారు. ఏదో చిన్న బ్యాక్గ్రౌండ్ ఏదో ఫ్రస్ట్రేషన్లో చేసేటని తెలుసుకొని కమిషనర్ నాకు వార్నింగ్ ఇస్తాడు, మాటల్లో పెట్టి స్మోక్ బాంబ్ వేస్తారు, ఇద్దరం మత్తులోకి వెళ్తాం, వెంటనే మిమ్మల్ని హాస్పిటల్కి నన్ను జైలుకి పంపిస్తారు. ఇదంతా జరిగాక నేను అప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నానంటే ఈ బిల్డింగ్ బయట ఒక టెంట్ వేసుకొని మ్యాప్ తెప్పించుకొని అనాలిసిస్ చేసి మళ్ళీ అటాక్ చేస్తారు. నేను అవకాశం ఇవ్వను. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి సిఆర్పిఎఫ్ ఎన్ఎస్జీని రెస్క్యూ ఆపరేషన్ పంపిస్తారు. ఎంతమంది వచ్చినా ఎన్ని ప్లాన్లు వేసినా మీ పక్కన ఇలా గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టుకొని కూర్చొని ఉంటాను. జౌళి శాఖ మంత్రి కూడా ఇప్పుడే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నువ్వు తెలిసి చేసావో తెలియ చేసావో నాకు తెలియదు, కానీ నువ్వు బయటపడాలంటే నిజం చెప్పు. తండ్రి గారిని ఇచ్చే సలహా ఇది. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, కూర్చోండి. సార్ నేనేదైనా చేయాలంటే మీ వాడు దీన్ని కోఆపరేట్ చేయాలి. మీరు చేయాల్సింది చేయండి. థ్యాంక్ యూ సార్. వాడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 1 మంత్ నుంచి సార్. ఎలా తెలుసు? రోడ్డు మీద పరిచయం సార్. హోర్డింగ్ నా మీద పడుతుంటే నన్ను సేవ్ చేశాడు. వాడి ఇల్లు ఎక్కడ? తెలీదు సార్. వాడి ఫ్యామిలీ? తెలీదు సార్. వాడు ఎక్కడ చదువుకున్నాడో తెలుసా? తెలీదు. పోనీ వాడి సెల్ నంబర్ తెలుసా? వాడి ఫోన్ వాడు సార్. అది నేను నమ్మాలా? పోనీ వాడి పూర్తి పేరేనా తెలుసా నీకు? మంచోడు సీన్ సార్. మంచోడు సీనా? అవును సార్. అంటే పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొడదల్లాగా, మహేష్ బాబు ఇంటి పేరు గట్టమనేనిలాగా, జూనియర్ ఎన్టీఆర్ ఇంటి పేరు నందమూరిలాగా, అలాగే సీను ఇంటి పేరు మంచోడు, అందుకే మంచోడు సీన్ అయ్యాడా? కాదు సార్, నిజంగానే మంచోడు సార్. అంత మంచి పని ఏం చేశాడు రా? నాకు లవ్ విషయంలో చాలా హెల్ప్ చేశాడు సార్. మీ ఇద్దరిని కలిపాడు రైట్? అవును సార్. తను సీను కూడా బాగా తెలుసు సార్. నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? సునయనా సార్. సునయనా? అవును సార్. ఎక్కడ చదువుకుంటుంది? తెలీదు సార్. ఏ ఊరు? పోనీ సెల్ నంబర్ అన్న తెలుసా? తను కూడా సెల్ వాడదు సార్. మరేం వాడుద్ది? రోడ్డు వాడు కూడా ఫోన్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నారా ఈ రోజుల్లో? దానికి ఫోన్ నెంబర్ ఉంది, నీకు తెలియదని చెప్పు. దాని గురించి ఏం తెలియదా నీకు? అసలు ఆడదేనా అది? మగదా లేక జంబలకెడ్డి బొంబా? ఏంట్రా అది? మిస్టర్ శ్రీకర్ సార్, అసలు నీ గర్ల్ ఫ్రెండ్ హైదరాబాద్ లో ఎందుకుంటుందో, ఏం చేస్తుందో కూడా తెలియదా నీకు? అంటే తను హీరోయిన్ అవుదామని ట్రై చేస్తుంది సార్. హీరోయినా? పవన్ కళ్యాణ్ అత్తారింట్లో దారేదిలో ఆమె పైన హీరోయిన్? కాదు సార్, అప్కమింగ్, ట్రై చేస్తుంది సార్. ట్రై చేస్తుందా? ఓకే,
మిస్టర్ రవిప్రకాష్ సార్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసులను ఎంక్వైరీ చేయండి. సునాయన వివరాలు సేకరించండి. సరే సార్. గో శ్రీకర్. సార్, నువ్వు మంత్రి గారి అబ్బాయి వన్న ఒకే ఒక కారణంతో ఇంకా గౌరవంగా మాట్లాడుతున్నాను. అదే గౌరవం నాకు కూడా ఇవ్వు. ఇస్తాను సార్. అతన్ని నీకు ఎలా పరిచయం? ఎప్పుడు పరిచయం? ఎక్కడ పరిచయం? సీనుతో ఉన్న ప్రతి పరిచయం నాతో చెప్పు. అలాగే సార్. ఏ హూ ఆర్ యు అమ్మా? వాటమ్మా? రాత్రిపూట సిగ్నల్ జంప్ చేస్తావు, కామన్ సెన్స్ లేదా? తెల్లరగట్లు మూడైంది సార్. అయినా రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే చలన్ రాయాలి, కానీ కొట్టేస్తారా? చలన్ ఎందుకు రాస్తాను? పోలీసులు రాస్తారు. యు ఆర్ నాట్ కాప్? కాదు. మరి నామె చేస్తావా? నేనెవరో తెలుసా? మినిస్టర్ కొడుకు. మినిస్టర్ కొడుకు ఎలా బిహేవ్ చేస్తావు? సరిగ్గా బిహేవ్ చేయాలి. ఇదేంటి భయ్య, ఎలా పడిపోయింది? లైట్లే భయ్య, టైం చూశాను కాబట్టి సేవ్ అయ్యాడు. ఎవరా నువ్వు? నేను సిగరెట్లు కొనుక్కుంటుంటే బైక్ కొట్టుకొని వచ్చేసావు. బైక్ నీదే భయ్య. థ్యాంక్స్ భయ్య. కొమ్మని ఇంటికి వెళ్ళిపోయో, లేట్ అయిపోద్ది. ఏంటి నన్ను కొట్టడానికి ఎవడో బండి తీసుకొచ్చావా? నాకు సొసైటీలో ఎవడని రెస్పాన్సిబుల్గా ఉన్నాడనుకో, బాగా సిరాకు. అందుకే అలా చేశాను. నువ్వు ఇంకోసారి మాత్రం ఇలా చేయకు భయ్యో. భయ్యా, నేను హెల్ప్ చేయనా లేకనా? రా భయ్యా. సలీం, సలీం బండి పాడైనా సార్, వచ్చుడు. బండి బాగా డ్యామేజ్ అయింది సాబ్. నాకు తెలుసు, కార్ షెడ్కి వచ్చిన విషయం నాన్నకి చెప్పుకో. సాబ్. ఏ ఉట్ ఉట్ అరే ఉట్, వెళ్ళి సార్కి చాయ్ తీసుకురాపో. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది అన్న? ఇక్కడ దావా కాడ ఉంటాను, తీసుకురాపో. సాబ్ అందజాకే బయట సాబ్. ఏంటి భయ్యా, మీ ఫాదర్ అంత స్ట్రిక్టా? అవును భయ్యా, చాలా స్ట్రిక్ట్, చాలా సిన్సియర్ కూడా. నాకు రికమెండేషన్ చేయడు, హెల్ప్ చేయడు. అవును, మీ ఫాదర్ ఏం చేస్తారు? మనకెవరు లేరు భయ్యా, సోలో. భయ్యా, మీరు నా ప్రాణం కాపాడారు భయ్యా, మీకు నేనున్నాను భయ్యా. సోలో అని మాత్రం నువ్వు ఇంకెప్పుడు అనదు భయ్యా. సర్టీ అదేంటో ఒకటే తీసుకొచ్చావు, ఇంకోటి తీసుకురా. నువ్వు తాగు భయ్యా, తాగు. బాగుందా భయ్యా? బాగుంది భయ్యా. భయ్యా నాలుగైపోయింది, మీకు ఇంట్లో అది పర్లేదు కదా? రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా భయ్యా. మొన్నే ఇంటి ఒంటరిగా డబ్బులు కట్టలేదని బయటికి తోస్తాడు. నువ్వు రైల్వే స్టేషన్లో ఉంటావా? మరి గుడ్లో ఇదే దీన్ని చూసా, ఆ బైక్ కూడా బైక్ కంగారులో దీన్ని నాకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఓహో, నువ్వేం బాధపడకు భయ్యా, మన దగ్గర మంచి గెస్ట్ హౌస్ ఉంది, నువ్వు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ఇవన్నీ నేను చూసుకుంటాను భయ్యా, నువ్వేం మాట్లాడుకు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. అలాగే భయ్యా. అరా భయ్యా, ఇదే మన ఇల్లు. బాగుందా? ఇది కిచెన్ భయ్యా, ఇదో బెడ్రూమ్, అది కూడా బెడ్రూమ్. బాగుంది భయ్యా. బాగుంది కదా? నిన్ను సేవ్ చేసినందుకు నా కోసం ఇంత చేస్తున్నావు భయ్యా. నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు భయ్యా. థ్యాంక్స్ భయ్యా, నాకు కూడా ఫ్రెండ్స్ చాలా తక్కువ మందే ఉన్నారు, నిన్ను చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్లా అనిపిస్తుంది భయ్యా. ఈ హ్యాపీనెస్లో మందేద్దాం భయ్యా. భయ్యా నువ్వు ఎందుకే జాబ్ ఎక్కడ చేస్తున్నావు? చాలా కంపెనీలో ట్రై చేస్తాను భయ్యా, కానీ అంతకంటే ముందు ఒక చిన్న డ్రీమ్ ఉంది. ఏంటది? లకడీ కపూర్లో ఒక ఓల్డ్ ఏజ్ ఉంది, దానికి ఎవరు ఫండ్స్ ఇవ్వట్లేదు భయ్యా.
దాన్ని షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. భయ్య నేను మాట్లాడుతాను ఏమనుకో కదా. పర్లేదు భయ్య, వేసుకోవడానికి బట్టలు లేవు, తాగడానికి మందు లేదు, మళ్ళీ ఓల్డేజ్ ఏం వండించాలనుకుంటున్నావా? ఏంటి భయ్య? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయ్యా, అది లేకపోతే చచ్చిపోతాం. ఏముంది భయ్య, సీఎంతో ఓపెన్ చేయిస్తే ఫండ్స్ వస్తాయి కదా, దాని గురించి. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ భయ్య? అత్త వేరేదేమన్నా అడుగు భయ్య, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఈ సీఎం జోలికి వెళ్తే మాత్రం మా బాబు నన్ను వేసేస్తాడు. ఊరికి భయ్య, ఒకసారి అడగచ్చు కదా. లేదు భయ్య, ఏ హెల్ప్ అన్నా నేను చేస్తాను, ఇది మాత్రం నా వల్ల కాదు. సరే ఆ సంగతి వదిలే భయ్య, హ్యాపీగా తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. పేపర్ ముక్క కోసం రిస్క్ చేస్తావా? ఇంకేమన్నా అయితే నేనేమైపోవాలి? లక్ష్మి భయ్యా. లక్ష్మి అంటే నువ్వు కూడా నాలా వెంకటేష్ బాబు ఫ్యాన్ భయ్యా? ఆ లక్ష్మి అన్ని తినేసి డస్ట్బిన్ లేతుంది, ఏదో ఒకటే గాలికి ఎగిరిపోయింది, నాకు మిగిలిపోయింది. లక్ష్మి అంటే ఎవరు భయ్య? ఇవన్నీ తింటుంది నా లవర్ భయ్యా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా భయ్యా? Who the hell are you? కోక్ తాగేస్టిన్ బిన్లో వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అయ్యో సారీ అండి, బై మిస్టేక్ నేను అలా రోడ్డు మీద పడేశాను, ఇంకెప్పుడు అలా చేయను. ఇంతకీ మీరు సీన్ అండి, ఎవరైనా రోడ్ మీద ఏదైనా పడేసుకుంటే చెప్తుంటాను. ఓకే ఓకే, అంటే మీరు ఏదైనా ఎన్జిఓకి పనిచేస్తున్నారా? అంత లేదండి బాబు, మనం పెట్టుకున్న రూల్స్ మనం కాకపోతే ఇంకెవరు ఫాలో అవుతారండి. ఎనీవేస్ నా పేరు లక్ష్మి. నేను ఇక్కడే దగ్గరలో ఒక హాస్టల్లో ఉంటున్నాను, మా పేరెంట్స్ యుఎస్ లో ఉంటున్నారు, నాకేమో ఐఏఎస్ అవ్వాలని, అందుకే ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నాను. ఓ కాబాయ్ కలెక్టర్ అన్నమాట. నైస్ మీటింగ్ యు అండి. ఈ రోజు మీలాంటి వాళ్ళని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐస్ క్రీమ్ తిందామా? ఈ టైం లో ఐస్ క్రీమ్ అమ్మే యాదవ్ ఎవడండి? యాక్చువల్లీ అలా నడుచుకుంటూ వెళ్తే ఒక బండి ఉంది. ఓ పదండి, నాకు ఆకలి. మీరేం చేస్తుంటారు? డిగ్రీ అయిపోయింది, జాబ్ ట్రైల్ చేస్తున్నాను, పేరెంట్స్ లేరు, అనాథనే. సారీ అండి, లైఫ్లో ఎవరు అనాథలు కారు, మీలాంటి వాళ్ళు అస్సలు కారు. జాబ్ ఎక్కడ ట్రై చేస్తున్నారు? చాలా కంపెనీలో ట్రై చేస్తున్నానండి, కానీ దానికంటే ముందు ఒక డ్రీమ్ ఉందండి, ఓల్డేజ్ హోమ్ ఒకటి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయడం ఏంటి? లక్డికాపూర్లో ఒక ఓల్డేజ్ హోమ్ ఉందండి, దానికి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, బిల్డింగ్ కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. అందుకే ఒక సైట్ తీసుకొని రెగ్యులర్గా ఫండ్స్ వచ్చేటట్టు సీఎం గారితో ఓపెన్ చేస్తే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. ఇంకొన్ని రోజుల్లో అయిపోద్దండి. బాబు రెండు ఐస్ క్రీమ్ తీసుకోండి. సైకిల్ నీదమ్మా, బ్రేక్స్ కొంచెం లూజ్గా ఉన్నాయి, టైట్ చేయించుకో, గమ్మున ఇంటికి వెళ్ళిపోమ్మా, లేట్ అయిపోదు, వెళ్ళమ్మా. బాయ్. అవును, పొద్దున్న డస్ట్బిన్ లో వెయ్యాలని కార్ లో కొన్ని స్నాక్స్ పెట్టి మర్చిపోయా, పొద్దున్నే చూస్తే కార్ మొత్తం చీమలు పట్టేశాయి, అప్పుడు గుర్తొచ్చారు. చూపుల్లో పరవశం, మాటల్లో పరిమళం, చూస్తున్న అనుదినం, యాయి యాయి హే, నీతోటే నడవడం,
నీకోసం బ్రతకడం బాగుంది సంబరం. సరిపోదే నా హృదయం చుట్టూరా లోకం చూపిస్తూ నిన్నే కనపడిందిలా మతి చెడేంతలా నచ్చింది గోలే ఇచ్చేసా దిల్లే ఇక ప్రతి క్షణం అదోయుగ. శ్రీను, నా ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా. జాబ్ డెఫినెట్ గా వస్తుందని నమ్మకం. నీ జాబ్ గురించి ఏమైనా ఆలోచించావా? చాలా ట్రైల్స్ చేస్తున్నాం కదా, ఏదో ఒకటి వచ్చేదిలే. ఎన్నాళ్ళు రాని జాబ్ ఇప్పుడు వస్తుందా? ఓల్డ్ ఏజ్ గురించి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, జాబ్ లైట్ తీసుకున్నాను, మెల్లగా అది వచ్చేదిలే. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం జాబ్ ట్రైల్స్ లైట్ తీసుకున్నావా? అవును, జాబ్దే ఉంది, ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చేది. ముందే ఓల్డ్ ఏజ్ హోమ్ షిఫ్ట్ చేస్తాననుకో, ఓ పని అయిపోద్ది. ఎందుకంత సీరియస్ అయిపోతున్నా? రెండు పల్లెలు తిని బాగుంటుంది. మా పేరెంట్స్ నెక్స్ట్ వీక్ ఇండియా వస్తున్నారు, వాళ్ళకి నిన్ను పరిచయం చేసి ఏమని చెప్పాలి? కొంచెమన్నా ఆలోచించావా? ఎప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి ఆలోచిస్తావు, గానీ ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? ముందు జాబ్ లో జాయిన్ అవ్వు, తర్వాతే ఓల్డ్ ఏజ్ హోమ్, లేకపోతే మనం ఓల్డ్ అయిపోతాం. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ పని అయిపోగానే జాబ్ లో జాయిన్ అయిపోతాను. ఏమో శ్రీను, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్, రేపు ఇంకో హోమ్, పెళ్లి చేసుకుని కాపురం చెయ్యాలా, సేవ చేసుకుంటూ బతికేయాలా? అదేంటి, నేను ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతావు? అవును, తప్పే చేస్తున్నావు. సొసైటీ కోసం ఆలోచించడం తప్పు కాదు, కానీ లైఫే సొసైటీ అయిపోతే నువ్వు ఒక్కడిగానే ఉండిపోవాలి. ఫ్యామిలీ, పిల్లలు లాంటి ఆలోచనలు ఉండకూడదు. అలా మాట్లాడతావేంటి? నా క్యారెక్టర్ నచ్చడం వల్లే కదా నన్ను ఇష్టపడ్డావు. నాకు నీ క్యారెక్టర్ నచ్చింది, కానీ క్యారెక్టర్ 25% ఉంటే లైఫ్ 75% ఉంటుంది. నీ లైఫ్ మొత్తం సొసైటీ కోసమే అనుకుంటే నేనెందుకు చెప్పు? అసలు నీ బాధేంటి? బాధ లైఫ్ గురించి మాట్లా, రేపు నువ్వు ఇలాగే ఉంటే రోజు బాధలు తప్పు. ఏదో కొంత టైం సొసైటీ కోసం అంటే ఇట్స్ ఓకే, కానీ సొసైటీ కోసం జాబ్ కూడా వెతకుండా ఉంటానంటే కష్టం సీను. నాకు లైఫ్ లో రెండు కావాలి, ఒకటి నువ్వు, అలాగే నాకు నచ్చినట్లుండే నా ఫ్రీడమ్ కావాలి. నేను అదే అడుగుతున్నాను, నాకు నువ్వు కావాలి, అలాగే నాకు నచ్చినట్టు నా లైఫ్ కావాలి. ఓకే, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళు వచ్చే టైంకి నువ్వు ఒక జాబ్ లో జాయిన్ అయితే వెరీ గుడ్, లేకపోతే నేను వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండాల్సి వస్తుంది. అంటే నేను కాదనుకుంటున్నావా? నేను అనుకోవట్లేదు, నువ్వు కావాలనుకుంటావో వద్దనుకుంటావో నీ డెసిషన్. మరి ఏంటి సడ అయ్యబోయ్, ఆ పిల్ల కోసం ఓల్డ్ ఏజ్ మొదలెత్తావా? చిచ్చే, అది కాకపోతే ఇంకో అత్తే ఓల్డ్ ఏజ్ మొదలెత్తే నా మనసు ఒప్పుకోదు భయ్యా. నీకోసం ఏదో చేయాలన్నది భయ్యా, కానీ మా నాన్న ఒప్పుకోడు, నీకంటే అసలు చేయడు. లేకపోతే నీ ప్రాబ్లం ఇప్పుడే సాల్వ్ చేసేది భయ్యా. నేను ఎవరో మీ బాబుకి తెలుసా భయ్యా? నాకు తెలిసినట్టయితే మా బాబు అస్సలు చేయడు భయ్యా. లైట్ భయ్యా, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ ఎలాగ కష్టం భయ్యా, సో
నా గర్ల్ఫ్రెండ్ని నీ గర్ల్ఫ్రెండ్ని మిక్స్ చేసేస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి మనకేమన్నా హెల్ప్ చేయొచ్చేమో భయ్య. లవ్వా భయ్య, నీ లవ్ స్టోరీ కొంచెం డీటెయిల్గా చెప్పయ్యా. సిటీలో చాలా డస్ట్ బిన్స్ ఉన్నాయి, అందులో వేయాలి. సారీ 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 అండి, ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి నుంచి డస్ట్ ఏదన్నా డస్ట్ బిన్ లోనే వేస్తాను. ఓకేనా అండి? వెరీ గుడ్, తెలుసుకుంటే చాలు. ఓకే, అంతేనా అండి? వీలైతే రెండు అడుగులు కుదిరితే ఒక ఐస్ క్రీమ్. ఒకటేనా? అంటే బాగా సన్నగా ఉన్నారు కదా, ఒకటి గంట ఎక్కువ తినరా అనుకున్నాను. అందుకే మీరేం చేస్తుంటారండి? నేను ఫిల్మ్స్ లో హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను. ఓ, ఎక్కడ ఉంటారు? నైట్ టైం బయట తిరగడం చాలా ఇష్టం. మీ పేరెంట్స్ ఏమన్నారా? మా పేరెంట్స్ వైజాగ్ లో ఉంటారు. నేను ఇక్కడ హాస్టల్ లో ఉంటున్నాను. సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చేసరికి హాస్టల్ అయిపోతుంది, అందుకే మార్నింగ్ దాకా ఇలా తిరుగుతుంటాను. నైట్ అంతా తిరుగుతుంటారా? మీకు భయం లేదా? మీకు నైట్ లో తిరగాలంటే భయమా? అంటే అలా అని కాదు, అమ్మాయి అయ్యుండి ఇలా నైట్ టైం తిరుగుతుంటే ఎవరు ఇబ్బంది పెట్టలేదా అని. ఓ, చాలా సార్లు చాలా మంది ఏడిపించారు, ఎయిడ్స్ ఉందంటే భయపడి పారిపోయారు. మరి ఎవరన్నా ఎయిడ్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ట్రై చేస్తే? బ్యాడ్ లక్ అంతే, ఏం చేస్తాం. ఓ, ఇంత తేలిగ్గా తీసుకున్నారు. మీ పేరేంటండి? సునాయన. బాగుంది కదా? బాగుందండి, మీలాగే చాలా అందంగా ఉంది. థ్యాంక్స్. మీ పేరు? శ్రీకర్. ఎలా ఉంది? ఓకే, పెద్ద గొప్పగా ఏం లేదు. రేయ్ వెళ్ళి చూడరా. రేయ్ ఎవరా మీరు, అక్కడేం చేస్తున్నారు? హలో, ఎవరు మీరు, ఈ టైం ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏ, ఈ టైంలో మొగుడు పిల్లలు బయటికి రాకూడదా? ఐస్ క్రీమ్ తినకూడదా? ఏంటండి అలా చూస్తున్నారు, చెప్పండి. అదేనండి, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. లాస్ట్ టైం వేరే ఆయన చూపించి హస్బెండ్ అన్నావు? లాస్ట్ టైం చూపించింది ఇద్దరినే, అప్పుడు గెడ్డ ఉంది, ఇప్పుడు గెడ్డ లేదు, అంతే. నేను మినిస్టర్ రంగనాథ్ గారి అబ్బాయినండి, మీరు వెళ్ళండి. ఓకే సార్. వీళ్ళు ఎప్పుడు అంతే, మినిస్టర్ అబ్బాయినంటే వెళ్ళిపోతారు. నేను నిజంగానే మినిస్టర్ గారి అబ్బాయినండి. అలాగా? రియల్లీ సారీ. అవును, మీరు సినిమాలో ట్రై చేస్తున్నా అన్నారు కదా, ఆఫర్లు ఏమైనా వచ్చినాయా? చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ మహేష్ బాబుతో వస్తేనే చేస్తాను. అబ్బో, మీ డేట్స్ ప్రాబ్లమా? వెట్టకారమా? లేదండి. నన్ను చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవుతారు. చూస్తావా? చూస్తావా? అయితే చూడు. చూపుల్లో పరవశం, మాటల్లో పరిమళం, చూస్తున్న అనుదినం యాయి యాయి ఏ, నీతోటే నడవడం, నీకోసం బ్రతకడం బాగుంది సంబరం. భ్రమలో పడనా, నీ వెనకే పడనా, ఎందరో నిన్ను చూసి ఉంటారు ఒళ్ళే మరిచి, నాలాగే ప్రేమించి. అదృష్టం నాదే, ఆనందం నాదే, అనుకునే వరం ఎదురయ్యే నిజం, నూరేళ్ళ నవ్వే ఇచ్చేసుకోవే మనసులో అటూ ఇటూ నువ్వే. చూపుల్లో పరవశం,
ఏంటి భయ మంది అంత కింద పోసేస్తున్నావు సట్ అయ్యాను భయ్య నీ లవ్ అంత బాగానే ఉంది కదా ఎందుకలా తెగేస్తున్నావు అంత బాగానే ఉంది భయ్య కానీ నా లవ్ విషయం ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు ఆ అమ్మాయి కూడా నేనంటే చాలా ఇష్టం భయ్య ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను భయ్య ఉండలేను నీ లవ్కి నేను హెల్ప్ చేస్తాను భయ్య దానికి ప్రపోజ్ చేసి ముందు నాది కాదు భయ్య నీ లైఫ్ సెటిల్ చేయాలి రాయ్ ముందు నీదని చెప్తున్నానా లేదు భయ్య ముందు నీదే కాలుండి హెడ్ అంటే వెళ్ళేద్దాం బాగా బోరింగ్ భయ్య బోరింగ్ కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం కొత్తగా ఏం చేద్దాం భయ్య దినం చేద్దాం ఆ బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ కిటికీకి ఉన్న అద్దాన్ని రాయిచ్చుకొడదాం ఉందా భయ్య రాయిచ్చుకు కొడితే పగిలితే నీది పగిలిపోతున్నది నువ్వొకటి భయ్య ఇదిగో అక్కడ కిటికీ ఉంది ఇసురితే అది ఇంకెప్పుడు వస్తుందిరా బాబు నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేద్దాం భయ్యా 2 మినిట్స్ భయ్యా తను వస్తుంది ఎక్కడ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా ఆ వచ్చేవాళ్ళలో నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు నువ్వే చెప్పాలి భయ్యా ఏంటో నీ పెచ్చ సెంటిమెంట్ ఎక్కడరా ఏంటిది వచ్చేస్తుంది కొంపదీసి ఎందుకైనా బెటర్ మన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేద్దాం అదిగో పొడుగ్గా వైట్ డ్రెస్ వేసుకుని వస్తుంది భయ్య నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ భయ్య కరెక్ట్గా చెప్పావు భయ్య ఫ్రెండ్ అంటే నువ్వే భయ్య నువ్వే భయ్య హాయ్ ఎలా ఉంది భయ్య బాగుంది భయ్య బాగుంది నాకు చిన్నప్పటి నుంచి మళ్ళీ వస్తాను భయ్య ఉండండి భయ్య పరిచయం చేస్తాను భయ్య పర్లేదు భయ్య శ్రీను కదా శ్రీను నీకు ముందే తెలుసా తెలుసు యాక్చువల్లీ ఇంతకుముందు నా ఫ్రెండ్ ఇప్పుడు టచ్లో లేడు ఒకప్పుడు మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ కుదరలా ఆయన ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు జస్ట్ క్యాష్ అవును నువ్వు సినిమాలో ట్రై చేస్తున్నావు అన్నావు కదా ఒకవేళ మహేష్ బాబుతో ఆఫర్ రాకపోతే ఏం చేస్తావు నేను ఐఏఎస్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను కానీ ఇప్పుడు డెఫినెట్గా పాస్ అవుతాను పేరెంట్స్ ఉండేది వైజాగ్లోనే కదా అవును అప్పట్లో యుఎస్ ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అయ్యారు అండ్ అందుకే మా డాడ్కి కార్ ఇచ్చేసి నేను స్కూటీలో తిరుగుతున్నాను ఈ ఫుల్ నేమ్ ఏంటి లక్ష్మీ సునేనా శిఖర్ ఏమైంది యాక్చువల్లీ నాకు ముందే లవ్ స్టోరీ ఉందని ఫీల్ అవుతున్నావా అదేం లేదు నాకు అదేం తెలియదు ఎలాగైనా నువ్వు నాకు కావాల్సిందేనా అంతే 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 ఇప్పుడు ఏం చేద్దాం ఏముంది భయ్యా నీ ఫ్లాట్ ఖాళీ చేసి నువ్వు కొనిచ్చిన బట్టలు నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను ఫ్లాట్ ఖాళీ చేయడం సొల్యూషన్ కాదు భయ్యా నువ్వు లక్ష్మి కోసం మారిపోయాను అన్నావు ఇప్పుడేమో నేను లక్ష్మి లవ్ చేస్తున్నాను మారానన్నాను కానీ మారలేదు భయ్యా అసలు నువ్వు గుర్తు చేయకపోయింటే ఆ అమ్మాయి గుర్తొచ్చేది కాదేమో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్యా నాకు అర్థం కావట్లేదు భయ్యా రైట్ భయ్యా ఆ అమ్మాయికి నువ్వే కరెక్ట్ మీ ఇద్దరి మధ్య నేను రాకుండా ఉండాల్సింది భయ్యా నేను ఎక్కడికైనా ఒకసారి ఏమన్నా లైఫ్ని కాపాడావు ఇప్పుడు నీ ప్రేమ నా కోసం త్యాగం చేస్తానన్నావు నీకోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నా ఏం చేయగలుగుతావు భయ్యా అదే భయ్యా నీకున్న ఒకే ఒక ట్రిప్ నేను ఫుల్ఫిల్ చేస్తాను మా నాన్నతో మాట్లాడి నేను సీఎం తీసుకొస్తాను ఆ ఫండ్ కూడా ఇప్పిస్తాను భయ్యా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం భయ్యా మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఇక్కడ ఉండు భయ్యా మనం తీసుకొస్తాం తమ్ముడు ఓ వెర్రి తమ్ముడు వాళ్ళు నిన్ను బాగా మామూలుగా
పెరిగన్నంత తర్వాత చెయ్యి ఆహు ఆహు అని ఆ లెవెల్లో నాకు ఏమయ్యా, లేకపోతే వాడు ఆ అమ్మాయి నిజంగా ప్రేమించుకున్నారనుకో, నిజంగానే వాడు నీకోసం సాక్రిఫై చేస్తాడనుకో, ఆ అమ్మాయి ఎందుకు సాక్రిఫై చేస్తుంది? వాడిని కేదరిని నిన్ను లవ్ చేయాలంటే నువ్వు ప్రిన్స్ మహేష్ బాబు కంటే అందంగా ఉండాలా? ఉన్నావా నువ్వు ప్రిన్స్ మహేష్ బాబు కంటే అందంగా? లేవు కదా. బ్రహ్మానందం కంటే, ఎంఎస్ నారాయణ కంటే, ఆలీ కంటే నాకంటే అందంగా ఉన్నావు, అవునా? ఓ అని సిగ్గుపట్టం కాదు. పోనీ ఆ అమ్మాయి బైక్ నెంబర్ ఏమైనా తెలుసా నీకు? తెలీదు సార్. తెలీదురా తమ్ముడు, నాకు తెలుసు కదా, ఎందుకంటే ప్రేమ గుడ్డిది కదా, దాని ఫేసు దాని బేసు తప్ప దాని నెంబర్లే కనపడవు నీకు. సార్ హోమ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. ఉన్న హోప్ ఈడు ఒక్కడే సార్. పాపం ఈ కురాన్ని వాడు బాగా వాడేసుకున్నాడు సార్. వాడి కూడా వాడుకోవడం ఏమిటయ్యా, సెంట్రల్ నుంచి ఫుల్ ప్రెజర్ ఉంది, నువ్వేం చేస్తావో తెలియదు, సాయంత్రానికల్లా సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండాలి. మంచోడు శ్రీను అనే వ్యక్తి సీఎం ను కిడ్నాప్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంకా సేపట్లో టైం 5 గంటలు కావస్తోంది. కిడ్నాపర్ డిమాండ్ అడిగే టైం దగ్గరకు వచ్చింది. రాష్ట్రం మొత్తం ఈ విషయంపై ఆసక్తిగా ఉంది. ఇప్పటికే ప్రజలందరూ టీవీల ముందు గుమిగూడారు. కిడ్నాపర్ ఏం డిమాండ్ చేస్తాడో అని ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు కూడా పందెలు వేసుకుంటున్నారు. డిమాండ్ ఏంటో చెప్పడానికి కూడా ముహూర్తం ఉందా? మీరు ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు పెట్టుకుంటారు కదా, మేము అడిగామా? తీసుకురాలేకపోయారు పోలీసులు. ఈ విషయంలో పోలీస్ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటయ్యా ఈ గోళ, అసలు వాడి డిమాండ్ ఏమిటో గానీ ఈ మీడియా వాళ్ళ హడావుడు ఎక్కువైంది. అసలు వాడు ఏం డిమాండ్స్ అడగబోతున్నాడోనని మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్, వాడెవడన్నా తెలియలేదు. అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా పరీక్షించాం, అయినా తెలియలేదు. వాడి డిమాండ్స్ని బట్టి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన రంగనాథ్ గారి అబ్బాయిని కూడా ట్రాప్ చేశాడని తెలిసింది. శ్రీకర్, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు సార్, అమీర్పేటలో హాస్టల్ దగ్గర కలుస్తూ ఉంటాం అంతే. ప్రేమ గుడిది ఓకే, బుద్ధి కూడా. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్గా చేసే అమ్మాయి ఐఏఎస్ ఎలా చదువుతుందయ్యా? అంటే పగలల్లా వేషాలు వేసుకుంటుంది, డ్యాన్స్ వేసుకుంటూ. సార్ సినిమా ఆఫీస్ నుంచి ఫొటోస్ వచ్చాయి సార్. సార్ టైం 5 అవుతుంది సార్. అందరికీ నమస్కారం. కమిషనర్ గారికి, మీడియా వాళ్ళకి, టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, సార్ నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు. నాదో చిన్న డిమాండ్. కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తీశాను. అందులో 1,000 రూపాయలు దొంగ నోట్ వచ్చింది. బ్యాంక్లో ఇస్తే చించేశారు. అందుకే నా 1,000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. సార్ నేను మీకు చెప్పింది పూర్తిగా అర్థం కాలేదని నాకు అర్థమైంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, కొన్ని రోజుల క్రితం నేను ఒక బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళాను, డబ్బులు తీశాను, అందులో 1,000 రూపాయలు దొంగ నోట్ వచ్చింది, బ్యాంక్లో ఇస్తే చించేశారు. నా 1,000 రూపాయల నోట్ నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. ఏంట్రా, 1,000 రూపాయల కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే కిడ్నాప్ చేశావా? పొద్దునుంచి ఈ ముక్క చెప్పడానికా నన్ను వెయిటింగ్లో పెట్టావు? ₹1,000 దొంగ నోటు వచ్చిందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక మంచోడు శ్రీనుకు ఎప్పుడో ఏటీఎంలో ₹1,000 దొంగ నోటు వచ్చిందని, దాన్ని బ్యాంకులో ఇస్తే చించేశారని చెప్తున్నాడు. ఆ 1,000 రూపాయల నోట్ ఇస్తే సీఎం గారిని విడిచిపెడతానని చెప్తున్నాడు. ఎవరికి ఏమీ అర్థం కాకుండా ఉన్న ఈ డిమాండ్ మీద అందరికి అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాట్స్ ద ఎఫ్రా, 1,000 రూపీస్ కోసం సీఎం ని కిడ్నాప్ చేశారంట? ఫేక్ అయి ఉండొచ్చురా. రే, కానీ ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉందిరా. ఏటయ్యా కమిషనరు, టీవీ చూస్తున్నాం. 1,000 రూపాయలకి సీఎం ని కిడ్నాప్ చేయడం ఏంటయ్యా? ఏంటో సార్, మరి ఏం చేయబట్టారో చెప్పండి. సరే, ఏం చేయాలో తర్వాత చెబుతాం, నువ్వు వెయిట్ చేయి.
మంచోడు శ్రీను అడిగిన 1,000 రూపాయలు ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేబినెట్ మంత్రులందరూ మంతనాలు జరుపుతున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, మీరు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే మీరు కేవలం 5 ఓట్ల తేడాతోనే గెలిచారు. పైగా మీ మీద రిగ్గింగ్ కేసు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డెసిషన్ తీసుకోకూడదు, వేరే ఎవరినైనా ఎన్నుకుందాం. ఏందయ్యా ఇది? ఏదో సీఎం గారు కష్టాల్లో ఉన్నారు కదా అని తప్పక ఈ సీట్లో కూర్చున్నారయ్యా. నాకెవరో సీట్ లేక గులబుట్టా. అసలు 5 ఓట్ల సంగతి నీకేం తెలుసు? రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలని కేసు చేసిన ఆయన ఏమయ్యాడు తెలుసా? దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నాడు, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆడు కేసేస్తే నేను కూర్చోకూడదా? ఓహో, ఏ గొప్పగా చెప్పావయ్యా. కూర్చో. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా సేపటి నుండి మంత్రులందరూ చర్చలో ఉన్నారు. ఇంకా సేపట్లో కిడ్నాపర్ ఎందుకు 1,000 రూపాయలు అడిగాడనేది తెలుస్తుంది. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కిడ్నాపర్ కి 1,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడమైనది. దానికి సహకరించిన సహచర మంత్రులందరికీ నా కృతజ్ఞతలు. కిడ్నాపర్ 1,000 రూపాయల కోసమే కిడ్నాప్ చేశారా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? మేం మాట్లాడుతున్న విషయాల ప్రకారం 1,000 రూపాయల దొంగ నోటు ఏటీఎం లో వస్తే దాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకుని చించేస్తే కోపంతో ఆవేశంతో ఎవరో గుర్రాడు ఈ పని చేశాడని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ 1,000 రూపాయలు మనం ఇవ్వగానే ఆ గుర్రాడు సీఎం గారిని క్షేమంగా వదిలిపెడతాడు, తర్వాత బాధపడతాడు. ఏదో ఆవేశంలో దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అనుకుని ఉంటాడు అంతే. అండ్ మన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోకూడదని నేను వాళ్ళని అర్థిస్తున్నాను. మొత్తానికి కిడ్నాపర్ కి 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాపర్ కు 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే కిడ్నాపర్ ఆ 1,000 రూపాయలు ఎలా తీసుకుంటాడో వేచి చూడాల్సిందే. ఏంటండి గురుగారు, మిమ్మల్ని అదుపులో తీసుకుని కొన్ని గంటల తర్వాత 1,000 రూపాయలు అడిగితే 2 గంటలు మీటింగ్ పెట్టి మంత్రులంతా ఓకే అనుకొని 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అంటారేంటండి? ప్రాబ్లం సీఎండైనా సామాన్యుడిదైనా ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. అది నా గవర్నమెంట్ సిన్సియారిటీ. ఊరుగండి గురుగారు, ఏదో వాటర్తో మాట్లాడినట్టు మాట్లాడతారు. అటు చూడండి, కమిషనర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. నువ్వు అడిగిన 1,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో చెప్పు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేసుకోవాలి కదా సార్. మీరు చేసిన కృషి చాలా అభినందనీయం. సీఎం గారిని వదిలిపెట్టడానికి నేను కూడా రెడీ, కానీ నాదొక చిన్న విన్నపం. మధ్యలో ఇదేంటయ్యా, వేయిస్తే సీఎం వదిలిపెడతావుగా, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఏమీ లేదు సార్, నాకు చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు అంటే చాలా ఇష్టం. ఆయన మద్యపాన నిషేధం అహింస అన్నారు. అయితే మనం పొద్దునే మటన్ షాప్కి వెళ్ళి గాంధీగారి బొమ్మను 100 నోట్ ఇస్తాం, సాయంత్రం వైన్ షాప్కి వెళ్తే గాంధీగారి బొమ్మను 1,000 నోట్ ఇస్తాం. అయినా ఆయన నోట్ల మీద నవ్వుతూనే కనిపిస్తారు. అందుకే నాకు ఇచ్చే నోట్ మీద గాంధీగారి బొమ్మ తీసేసి చెల్లుబాటు అయ్యే కొత్త నోట్ ఇవ్వండి, పాతవి క్యాన్సిల్ చేయండి. అప్పుడు నేను సీఎం గారిని వదిలేస్తా సార్. ఇది లిటిగేషన్ కాదు, చిన్న ఆశ. సినిమా వాల్ పోస్టర్ మార్చేయండి అన్నంత ఈజీగా కరెన్సీ మీద గాంధీగారి బొమ్మ తీసేయమంటావు ఏంటి? నువ్వేమన్నా పెద్ద మేధావి అనుకుంటున్నావా? కరెన్సీ మార్చడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ. అయినా దానికిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడానికి లింక్ ఏంటి అని. సార్ నాకు చిన్న డౌట్. ఏంటది? సెంట్రల్ గవర్నమెంట్ మన దేశంలో ఉందా లేక పక్క దేశంలో ఉందా? ఉంటో బాగాలేదు. అయినా నువ్వు అడిగే డిమాండ్ నా చేతుల్లో లేదురా. ప్రాబ్లం ఏం లేదు గురుగారు, మీరు తినే గడ్డి గంజి ఆల్రెడీ అరేంజ్ చేశాను. వీడేంటి
నేను తినే ఫుడ్ మెడిసిన్స్ పక్కాగా ప్లాన్ చేసి తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదు. మీలాంటి వాళ్ళు డబ్బు అధికారం ఎక్కువగా తినేయడం వల్ల మీ ఒంటికి ఇలాంటి ఫుడ్ పడుతుంది. ఇంకా బీపీ షుగర్ అంటారా, కామనే. గెస్ చేశాను అంతే. థ్యాంక్స్, బాగానే గెస్ చేసావు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అడిగిన డిమాండ్ అర్థం లేనిది, నా చేతుల్లో లేనిది. సార్, చాలాసేపటి నుంచి చూస్తున్నాను, డిమాండ్ అవ్వదు అవ్వదు అంటున్నారు. ఎందుకు అవ్వదు సార్? గాంధీ గారు బొమ్మ తీసేయమన్నాను. 1996 ముందు మన ఇండియన్ కరెన్సీలో అరా కొరా నోటు తప్పితే గాంధీ గారి బొమ్మ నోట్ల మీద ఉండేది కాదు. అంటే 96 ముందు ఎవరికి గాంధీ గారి మీద ప్రేమ లేదా? కొత్త నోట్లు ప్రింట్ చేసి పాత నోట్లు తీసేయమన్నాను. ఇలా మన దేశంలో 1,000, 5,000, 10,000 నోట్లు 1978లో రద్దు చేశారు. మరి ఇప్పుడు చేయడానికి ప్రాబ్లం ఏంటి సార్? నీ వయసు ఎంతరా? ఇవన్నీ నాకే తెలీదు. సార్, నేను చదువుకున్న మేధావి ఇలా మాట్లాడలేదు, నాకు తోచిన చెప్తున్నాను అంతే. నువ్వు అడిగిన డిమాండ్ రిజర్వ్ బ్యాంకు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్, అదంత తొందరగా తేలేదు కాదురా నాయన. ఇంతవరకు కొంపకి ఫోన్ కూడా చేయలేదు. నా మిస్సెస్ టెన్షన్ పడుతూ ఉంటది. నన్ను వదిలేరా నాయన? రిగ్గింగ్ చేశాడు అని కేసు ఉండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అదేంటండి, సీఎం గారికి ఏమన్నా అయితే మన మేడం గారు సీఎం అవుతారు, అంతేగాని 5 ఓట్లతో నెగ్గిన హోమ్ మినిస్టర్ ఎలా సీఎం అవుతాడు? చూడు, భారత రాజ్యాంగం ప్రకారం 1 ఓటుతో గెలిచినా 1,000 ఓట్లతో గెలిచినా గెలుపు గెలిపే. అయినా గత 30 సంవత్సరాలుగా ఈ పార్టీకి, క్యాడర్లకి, రాష్ట్ర ప్రజలకి ఎంతో కష్టపడి సేవ చేసిన మా నాన్నని కాదని. సీఎం అయ్యే అర్హత ఎవరికి, ఎవరికి? ఇంకో విషయం, బాబు అప్పుడే సీఎం గారు విగ్రహాలు తయారు చేస్తున్నాం, నీకు సీఎం గారు ప్రాణాలతో వస్తారన్న నమ్మకం లేదా? అదేం లేదండి, మా వారు చెప్పాడు, ఆడొక డిమాండ్ అడిగాడంట కదా, అది ఖచ్చితంగా జరగదు, కాబట్టి వాడు ఎలాగో చంపేస్తాడు. అప్పటికప్పుడు కావాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకనే మేము ముందుగానే చేసి పెట్టుకుంటున్నాం. కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీయమనడం వెనక కిడ్నాపర్ ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఈ విషయాలను బట్టి చూస్తే అసలు కిడ్నాపర్ గాడ్సే అభిమాన అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ బొమ్మ నోట్ల మీద తీసేయమన్న కిడ్నాపర్ యొక్క ఆంతరంగిక ఉద్దేశం ఏంటో చర్చించడానికి, ఆ విషయాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆర్థికవేత్త లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కిడ్నాపర్ అడిగిన దానికి వేరే కారణం ఏదైనా ఉందా? వాడు చాలా క్లియర్ గా ఉన్నాడమ్మా. వాడు గాంధీ గారు పేరు వాడుకున్నాడు గాని వాడి ఉద్దేశం వేరే ఏదో ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. అది మంచి ఉద్దేశమే అంటారా? డెఫినెట్ గా మంచి విషయం అడిగాడు, ఎందుకంటే రేపు మన కరెన్సీలో పెద్ద నోట్లు క్యాన్సిల్ చేసి పాతవి రద్దు చేసి కొత్తవి ప్రింట్ చేస్తే ఇప్పుడు మంచాల కింద గొడవలలో దాచుకున్న బ్లాక్ మనీ అంతా డస్ట్బిన్ లో పడేయడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోతుంది. అలాగే మన శత్రు దేశాల నుండి వస్తున్న దొంగ నోట్లు కూడా దాచుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాకుండా పోతాయమ్మా? అంటే కొత్త నోట్లు ప్రింట్ చేసినా సరే దొంగ నోట్లు మళ్ళీ ప్రింట్ చేసే ఛాన్స్ ఉంది కదా సార్? డెఫినెట్ గా ఉందమ్మా, ఎందుకంటే వాళ్ళు ప్రింట్ చేయడానికి కాస్త టైం పడుతుంది కదా. ఈ లోపు మన ప్రభుత్వం కొంచెం జాగ్రత్త తీసుకుంటే ప్రాబ్లం తగ్గుతుంది, ఇప్పుడున్నంత అయితే ఉండదు. మంచోడు శ్రీను డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకున్న జనం మంచోడు శ్రీనుకి మద్దతు పలుకుతున్నారు. ఇంతవరకు సీఎం క్షేమంగా రావాలని కోరుకున్న జనం ఇప్పుడు మంచోడు శ్రీను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. చూడండి సార్, ప్రజలందరూ నేను చెప్పింది కరెక్ట్ అంటున్నారు. వాళ్ళకి అర్థమైంది, ప్రభుత్వానికి ఎప్పుడు అర్థమవుతుందో. ఏంటయ్యా, ప్రతివాడు ప్రభుత్వం ప్రభుత్వం అని ఆడిపోసుకుంటారు. అసలు ఓటేసేవాడు క్యాండిడేట్ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఆడు మన కులపోడా కాదా, మన సంగపోడా కాదా, మన మీద ఏదైనా పోలీస్ కేసు వస్తే కాపాడతాడా లేదా అని ఆలోచించి ఓటేస్తున్నాడే తప్ప ఆడి వ్యక్తిత్వం గురించి ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? అంతెందుకు? ఆడు ఎమ్మెల్యే అయిన తర్వాత మర్నాడు నుంచి ఆడింటి ముందు పెద్ద క్యూ. ఒకడేమో ఆడి బామ్మర్తికి ట్రాన్స్ఫర్ కావాలంటాడు, ఒకడేమో గ్యాస్ ఏజెన్సీ కావాలంటాడు, ఒకడేమో సెటిల్మెంట్ అంటాడు, ఒకడేమో పిల్లకి స్కూల్లో సీట్ అంటాడే కానీ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసౌకర్యాలు ఇవి అని ఒక లిస్టు రాసి ఎమ్మెల్యే చేతిలో పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? అంతెందుకు? కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగు, రూపాయి ఎక్కువ వేస్తాడు. ఏంటయ్యా రూపాయి ఎక్కువ అని అడిగితే ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని ఛార్జ్ ఎవడు ఇస్తాడు అంటాడు. మీటర్ మీద తీసుకెళ్ళబోయా అంటే ఆటో వాడు ధర్నా చేస్తాడు. రోజు టీవీలో చూడాలా ఈ రాజకీయ నాయకుల చర్చలు? ఏం చేయమంటారు సార్? ఓ మోస్తరు నియోజకవర్గంలో గెలవాలంటే 10 కోట్లు అవుతుంది అంటున్నారు, ఓడిపోయినాడు 6 కోట్లు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 10, 6, 16 కోట్లు మీ ప్రజలే తిన్నారా అని చెప్తున్నారు.
ఏంటిది అని ఎవరు అడగరే. కాబట్టి నాన్నా, దీనివల్ల నీతి వాక్యం ఏం తెలిసింది? స్వార్థపరుణ్ణి పరిపాలించాలి అంటే ఆడికంటే పరమస్వార్థపరుడే కరెక్టు అని. సార్, నేను చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో నాన్న కొట్టేవారు, అమ్మ ఓదార్చేది. నేను తప్పు చేశానని వాళ్ళు నన్ను వదిలేస్తే నేను ఏమైపోయేవాడును. అలాగే ప్రజలకి తండ్రి లాంటి ప్రభుత్వం, తల్లి లాంటి చట్టం సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు ఏమైపోతారు సార్? మీరే కదా సార్ వాళ్ళని దారిలో పెట్టాల్సింది. హలో, ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది. నైట్ ఎన్ఎస్జీ అటాక్ ఉంటుంది, వాడికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి సార్. పోలీసులు మేమే చేయలేక కాదు సార్. వాడు చాలా తెలివిగా ట్రాప్ చేశాడు సార్. సార్, మీరు ఇప్పుడు ఆర్మీని దింపినా ప్రయోజనం లేదు సార్. సీఎం గారు వాడి చేతిలో ఉన్నారు. దయచేసి ఎన్ఎస్జీని దింపకండి సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ అయ్యా, వాడిని సైలెంట్ గా మేనేజ్ చేయండి. నైట్ అయిందని చెప్పి మీడియాని బయటికి పంపించేయండి. వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసుకుపోతారు. సార్, ఒరే, చచ్చేవాడికి చెవులు వినపడవరా? అలాగే నీలాంటి పొలిటీషియన్కి నీ తోలు చాలా మందం, అందుకనే నీకు మంచి మాటలు వినపడవు. అరే పిల్ల, నాకు నీ తెలివి తక్కువ వల్ల పోలీసులు పిచ్చోళ్ళు అయిపోతున్నారా? సార్, మినిస్టర్ గారు మిమ్మల్ని ఏదో అన్నారన్న షర్ట్ కలర్ పట్టుకున్నారా, లేక మంచోడి సీని డిమాండ్స్ మీకు నచ్చకన్నా షర్ట్ కలర్ పట్టుకున్నారా? మంచి డైలాగ్ చెప్పావురా, తిరిగి తిరిగి నా థ్యాంక్ యూరా. మీడియా వాళ్ళని కిడ్నాప్ చేసిన ప్లేస్ నుంచి పంపించడం జరుగుతుంది. మీడియాను ఎందుకు పంపించేస్తున్నారో అర్థం కావడం లేదు. నువ్వు అడిగిన డిమాండ్ ప్రభుత్వం ఆలోచనలో ఉంది, దాని గురించి ఆఫీసర్లు డిస్కస్ చేస్తున్నారు. ఎనీ టైం మీ డిమాండ్ ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. సీఎం గారికి ఫుడ్ పంపిస్తున్నాం. సీఎం గారు ఫుడ్ విషయంలో మీరేం టెన్షన్ పడకండి. ఆయనకు కావాల్సిన ఫుడ్, మెడిసిన్స్ అన్ని అరేంజ్ చేశాను. కమిషనర్ గారు, మీరు టెంట్ వేసుకున్న చెట్టు వెనకాల నాదొక కెమెరా ఉంది, దానికి కొంచెం ఆకులు అడ్డుకున్నాయి, క్లియర్ చేయండి. రేయ్ అయ్యగారి కెమెరాకి ఆకులు అడ్డంగా ఉన్నాయంట, తీయండి. మనం సెక్యూరిటీగా ఉంది వీడి కోసం అనుకుంటా, సీఎం కోసం కాదు. మీడియా వాళ్ళను కిడ్నాప్ చేసిన ప్లేస్ నుంచి పంపించడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. మీడియా వాళ్ళు పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ సింగ్, ఈ బిల్డింగ్ లో మొత్తం 12 రూములు ఉన్నాయి. మాకొచ్చిన సమాచారం ప్రకారం ఈ రూములోనే ముఖ్యమంత్రి గారిని బంధించుంటాడు. చుట్టూ సీసీ కెమెరాస్ పెట్టాడు. నిన్న మార్నింగ్ 10:00 కిడ్నాప్ జరిగింది. అంటే నిన్న డే అండ్ నైట్ వాడికి నిద్ర ఉండదు. ఇంకో గంటలో వాడి స్లీప్ 3rd level ఉంటుంది. 3rd level స్లీప్ లో ఉన్న ఏ మనిషికైనా చిన్న దోమ కుట్టినా కూడా తెలుసుకోవడానికి కనీసం 5 seconds పడుతుంది. అంటే మనం ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి మనకున్న టైం కేవలం 5 seconds. 1st second లో అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ మన మొదటి బ్యాచ్ వాళ్ళు డెమాలిష్ చేస్తారు. సెకండ్ లో ఇంకొక టీం మెయిన్ ఎంట్రన్స్ వరకు చేరుకుంటుంది. సెకండ్ లో ఇంకొక టీం కిడ్నాపర్ ఉన్న గది వరకు చేరుకుంటుంది. సెకండ్ లో 2 టీంలు ఎట్ అ టైం డోర్ ఓపెన్ చేయడం, ఫోర్
కిడ్నాపర్ను పట్టుకోవడం లేదా చంపడం. ఫిఫ్త్ సెకండ్ మనకి రిజర్వ్. సాబ్ యహా పే కుచ్ బి నహీ. వాట్ ఎక్స్ఎం కా కటౌడే. స్టేట్ సీఎంని కిడ్నాప్ చేస్తే ఎన్ఎస్జీ రేంజ్లో అటాక్ ఉంటుందని నాకు ముందే తెలుసు. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నాను. ఇంకోసారి ఇది రిపీట్ అయితే సీఎం గారు లెగ్ పీస్ పంపిస్తాను. కమిషనర్ గారు, మీకు మళ్ళీ చెప్తున్నా, సీఎం గారు ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నారు. ఆయన హాయిగా నిద్రపోతున్నారు. మీ ఏ రూమ్లో ఉన్నానని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నా డిమాండ్ తీర్చకపోతే అప్పుడు మాట్లాడతాను. ఇంకోసారి ఇలాంటి ట్రిక్స్ ప్లాన్ చేస్తే నేను సీఎం గారి ఇద్దరం సేవలకు కనపడతాం. ఆలోచించుకోండి. కాదురా, కీడ్రా రియల్ హీరో. ఇక మంచోడు శ్రీను పై జరిగిన దాడిపై మంచోడు శ్రీను అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాడు మూర్ఖుడయ్యా, రాజు కంటే గొప్పవాడు. అయితే ఆత్కూరు లేకపోతే ఘనాత్కూరు టైపు. నేను ముందే చెప్పా ఎన్ఎస్జీ వాళ్ళు వస్తే ఏం చేస్తారు అని. ఏం చేశారు? వచ్చి లెఫ్ట్లో నిలబడ్డారు, మనాళ్ళు రైట్లో నిలబడ్డారు, ఇంకొకళ్ళు వస్తారు ఇంకో పక్క నిలబడతారు. మిస్టర్ రవిప్రకాష్, వాడు అడిగింది చేయటం తప్ప వేరే దారి లేదు. ఎందుకో తెలుసా? వాడు వాటి కోసం అడగటంలా, సమాజం కోసం అడుగుతున్నాడు. సమాధానం చెప్తే హోమ్ మినిస్టర్ గారే ఈ కిడ్నాప్ చేయించాడు అని చెప్పుకోవడానికా? సార్, ఎన్ఎస్జీ అటాక్ కూడా జరిగింది, అయినా ఏం ఫలితం లేదు. కనీసం అతని గురించి ఏ విధమైన డీటెయిల్స్ కూడా సేకరించలేకపోయారు. ఇదంతా చూస్తుంటే మీ పోలీస్ వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది అనుకుంటా? ఏంటండి కమిషనర్ గారు, ఏంటండి ఇది? సెంట్రల్ నుంచి ఎన్ఎస్జీ వచ్చినా సీఎం గారు అచూకీ ఏమీ తెలియడం లేదు, ఏంటిది? సార్, వాడు మూర్ఖుడు సార్. మా డిపార్ట్మెంట్ ఏమీ చేయలేకపోతుంది. మీరు హోమ్ మినిస్టర్ గారు సార్, మీరే మాట్లాడి పరిష్కరించండి, బాగుంటుంది. నేను మాట్లాడితే సీఎం వదిలేస్తాడా? అసలు వాడు బిల్డింగ్ లోనే ఉన్నాడా? సార్, లోపలే ఉన్నాడు సార్. బట్ ఎక్కడ ఉన్నాడో మాత్రం మాకు తెలియదు సార్. లోపల నుంచి లోపల ఏదైనా సొరంగం తవ్వుకుని పారిపోయాడేమో చూసారా? సొరంగం తవ్వే అవకాశం లేదు సార్. బిల్డింగ్ చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చెక్ చేశాం సార్. ఈ బిల్డింగ్ పక్కన డ్రైనేజ్ కూడా లేదు సార్. ఇన్ని మ్యాపులు పెట్టుకున్నారు, ఏ ఒక్క దాని వల్ల పని జరగడం లేదు. అసలు రాత్రి ఏం జరిగిందండి? రాత్రి పక్కా ప్లాన్తో వాడు ఏ రూమ్ లో ఉంటాడు అనుకున్నామో ఆ రూమ్ లో రెడ్ చేశాం సార్. కానీ వాడు అక్కడ లేడు సార్. ఎన్టీఆర్ కటౌట్ ఉంది సార్. ఎన్టీఆర్ కటౌట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ కాదు సార్. బాలకృష్ణ గారు డాడీ ఉన్నాడు కదా సార్, పెద్ద ఎన్టీఆర్, ఆయన కటౌట్ ఉంది సార్. మరి ఇంకేం చెయ్యాలయ్యా? నోటు మీద గాంధీ గారిని తీయడం కుదరదు. ఎప్పుడో పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాక గానీ కుదరదు. ఇంకా ఏం తీయమంటాడో అడగండి సార్. మీరు మాట్లాడితేనే బాగుంటుంది, మీరు హోమ్ మినిస్టర్ కదా, దయచేసి మాట్లాడండి. నాయన కిడ్నాపరు, గాంధీ గారి బొమ్మ నోటు మీద నుంచి తీసేయడం ఇప్పుడు అయ్యే పని కాదు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కావాలంటే రాసి కూడా ఇస్తా. చూడు నాయనా,
ఇప్పటికి 24 గంటలు అయింది. మా సీఎం గారికి బీపీ, షుగర్, గ్యాస్ అన్నీ ఉన్నాయి. 3 గంటలకు ఒకసారి ఏదైనా తినకపోతే బతకలేడు. ఇప్పుడు సీఎం గారిని వదిలిపెట్టావనుకో, నీ మీద ఏ కేసులు రాకుండా మా ప్రభుత్వం చూసుకుంటది. హోమ్ మినిస్టర్ గారికి నమస్కారం. నమస్కారం, నమస్కారం. అబ్బాయి, నేను చెప్పినవన్నీ నీకోకే కదా. మీరంతలా చెప్తున్నారు కాబట్టి ఆలోచిస్తాను. నా నెక్స్ట్ డిమాండ్ 5 మినిట్స్లో చెప్తాను. అప్పుడు మీడియా వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మాట్లాడదాం. మళ్ళీ 5 నిమిషాలు ఏందయ్యా? నీకేం కావాలో అడుగు, నేను చేసి పెడతాగా. ఇక మాట్లాడు సార్, 5 మినిట్స్ వెయిట్ చేయాల్సిందే. ఈయనేందయ్యా, కొత్తలుడు కోరికలాగా ఉంది పరిస్థితి. మీడియాని ఎలా చేయమంటారా? చెయ్యి, చేసేదే ఉంది నాయన. లేకపోతే మళ్ళీ ఆయన సీఎం గారి లెగ్ పీస్ పంపిస్తానంటాడు. మరో 5 నిమిషాల్లో కిడ్నాపర్ మీడియా సమక్షంలో తన 2వ డిమాండ్ చెబుతానన్నాడు. ప్రజలందరూ ఇప్పుడు ఏమడుగుతాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేయ్, డిమాండ్ చెప్పాడా? నెట్ స్లోగా ఉంది. షుగర్ లేదు కదండి. ఈ మర్యాదలు బాగు చేస్తున్నావు అంటే ఏంటి? డిలే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్దనా? నీ డిమాండ్ సాల్వ్ గాని డిమాండ్ రా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, నీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా నాకు చెప్పు, సాల్వ్ చేసేస్తా. మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ టైం పెట్టుకుని నేను ఎందుకు కృషి చేస్తాను గురుగారు? నా డిమాండ్ అయిపోయాగానే మిమ్మల్ని వదిలేస్తాలండి. అంటే ఏంటి? నన్ను వదిలేస్తున్నాను అంటే నువ్వు బయటికి వెళ్ళిపోగలను ఉద్దేశమా? నేను ఎందుకు వెళ్ళిపోవాలండి? మిమ్మల్ని వదిలేస్తే హోమ్ మినిస్టర్ గారు కేసు లేకుండా చేస్తున్నారు కదా. హోమ్ మినిస్టర్ నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఏముంది, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్నే కిడ్నాప్ చేద్దామని ప్రతి ఎదవ ట్రై చేస్తాడు. అదేంటి గురుగారు, సడన్గా పార్టీ మార్చారు, నేను మిమ్మల్ని ఏం చేయను కాన్ఫిడెన్స్ కదా. నోటు మీద గాంధీ గారి బొమ్మ తీసేయండి, పాత నోట్లన్నీ బ్యాన్ చేయండి అంటున్నావంటే నువ్వేదో ఆటకైతనంగా అంటలేదు. దాని వెనకాల ఏదో పెద్ద ఆలోచన ఉందని నా కాన్ఫిడెన్స్. కరెక్ట్గా క్యాచ్ చేశారు గురుగారు. మరి కరెక్ట్గా క్యాచ్ చేస్తే ఇంకేం కావాలరా? రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ పర్సనల్ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పేసేయి, 1 నిమిషంలో తీర్చేస్తా. అదిగో అదే, మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నట్టుగా నటించుకో, ప్రమాదంలో పడతావు. నేను తప్పు చేశాను గురుగారు, మిమ్మల్ని వీరప్పన్ స్టైల్లో అడవిలోకి తీసుకెళ్ళుండాల్సింది. సిటీ సెంటర్లో పెట్టి టైంకి కాఫీ టిఫిన్లు ఎడుతున్నా కదా, లోక్కు అయిపోయాను. నమస్కారం. 1000 రూపాయలు అడిగితే నన్ను కుర్రాడన్నారు. నా నెక్స్ట్ డిమాండ్ కూడా తీరుస్తారన్న నమ్మకం నాకు లేదు. బాబు, నువ్వు అడిగిన 1000 రూపాయల గురించి మా కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తప్పకుండా తీరుస్తామన్నారు. నీకేం కంగారు లేదు. ఇంకా ఏమైనా కావాలంటే అడుగు, తప్పకుండా మాకు మా సీఎం గారు వస్తే చాలు క్షేమంగా. సరే సార్, మీరు ఎన్ని చెప్పినా అది ఎలాగో అవ్వదని నాకు అర్థమైంది. ముందు నేను చెప్పింది ఎలాగో తీర్చలేకపోయారు. నాదొక చిన్న చిల్లర డిమాండ్ ఉంది, ఇదైనా తీరుస్తారా? చిల్లర ప్రాబ్లమా? ఎంత కావాలో చెప్పయ్యా, చిల్లర అసలు మా హైదరాబాద్లోనికి తయారయ్యేది, చెప్పేంత కావాలో. అంత ఎక్కువ ఏం అక్కర్లేదు సార్. కొన్ని రోజుల క్రితం నేను ఒక పెట్రోల్ బంక్ వెళ్ళాను, 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. 1 లీటర్ పెట్రోల్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసల చిల్లర ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తా. సార్, నేను మీకు చెప్పింది మళ్ళీ అర్థం కాలేదనుకుంటా. మళ్ళీ చెప్తా వినండి. కొన్ని రోజుల క్రితం ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళాను, 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ లీటర్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి తీసుకున్నాడు. 84 పైసలు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తా. 84 పైసలు ఎట్టా ఇస్తావయ్యా? అసలు 5 పైసలు 10 పైసలు చెల్లుబాటు ఉన్నాయా? 16 పైసలు ఎవడు పెట్టమన్నాడు? మీ బాబు పెట్టమన్నాడా? ఏంటి సార్ మాట్లాడట్లేదు, కోపం వచ్చిందా? మరి మా చిల్లర మొత్తం తినేస్తుంటే మాకెలా ఉండాలి సార్? దేశంలోని పెట్రోల్ బంకుల్లోని 1000 కోట్ల రూపాయలు వదిలేస్తున్నారు. అంతెందుకు? మీకు జ్వరం వచ్చింటే మీ ఇంట్లో వాళ్ళు క్రోసిన్ వేసి ఉంటారు కదా. 4 బిల్లలు 2 రూపాయలు 48 పైసలు
మరి 52 పైసలు ఏమవుతున్నాయి సార్? మెడికల్ షాప్లో ప్రతి వస్తువు చిల్లరతో ఎండ్ అవుతుంది. ఇలా మన దేశంలో ప్రతి మెడికల్ షాప్లో చిల్లర మొత్తం కలిపితే సంవత్సరానికి కొన్ని వేల కోట్లు చేస్తున్నారు. ఇంకా వేటని ఇంకొన్ని కోట్లు. మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున 2 రూపాయలు చొప్పున వదిలేస్తున్నాడు. ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా. మన దేశ జనాభా 120 కోట్లు. రోజుకి 2 రూపాయలు చొప్పున వదిలేస్తే 240 కోట్లు. నెలకి 7200 కోట్లు. సంవత్సరానికి 86400 కోట్లు. ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్? అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు గురై వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మమ్మాయి పెట్టిద్దాం. ఏ మన అంటే హాస్పిటల్ కట్టుకోలేమా? అలాంటి డాక్టర్లను తెచ్చుకోలేమా? సార్, నా డిమాండ్ ఒకటే. రోజుకు 2 రూపాయలు చొప్పున వదులుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నెలకు 60 రూపాయలు. ఏ వ్యాపారస్తుడైనా సరే చిల్లర ద్వారా ఇచ్చే డబ్బుని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేటట్టు గవర్నమెంట్ జియో పాస్ చేయండి. నేను సీఎం గారు వదిలేస్తాను. మరో డిమాండ్ తో ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాడు. దేశంలో చిల్లర ఏమవుతుందని అడిగాడు. చిల్లర ఇచ్చేస్తే సీఎం గారు విడిచిపెట్టేస్తానని చెప్పాడు. మంచోడు శ్రీను డిమాండ్ చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇది చిన్న చిల్లర ప్రాబ్లం అంటున్నావు నువ్వు, కానీ మన దేశంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఇదే. అయినా గవర్నమెంట్ మాత్రం కావాలని చిల్లర తలకాయని పెట్టుకుంటుందంటయ్యా. ఇది కేవలం అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. దానివల్లే 20 పైసలు 28 పైసలు 40 పైసలు అట్టా రావటం. ఇదేమీ తెలియదు నీకు. అయినా ఇట్టండి ప్రజలకి ఎవడ మాత్రం ఏం సమాధానం చెప్పగలడు? సార్, నాకు చిన్న డౌట్. జనాలు ఉన్నారని మీరు పరిపాలిస్తున్నారా, లేక మీరు పరిపాలిస్తున్నారని జనాలు పుట్టుకొచ్చారా? మంచోడు శ్రీను డిమాండ్ పై సామాన్య ప్రజల స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. మంచోడు శ్రీను ఈసారి ప్రజలు వదిలేస్తున్న చిల్లరంతా సీఎం వెల్ఫేర్ ఫండ్ కి వెళ్లాలని డిమాండ్ చేశాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అలా చేస్తే జనానికి మంచి జరుగుతుంది. జనానికి అవసరమైన మంచి పని చేయడానికి డబ్బు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచోడు శ్రీను ఈసారి ప్రజలు వదిలేస్తున్న చిల్లరంతా సీఎం వెల్ఫేర్ ఫండ్ కి వెళ్లాలని డిమాండ్ చేశాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజలందరూ శ్రీనుని మంచోడు శ్రీను పొగడంతో పాటు రాష్ట్రానికి ఇందు మూలంగా వచ్చే డబ్బుని మళ్లీ ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం మంచి విషయం అంటవే కాక మేమంతా తన వెంటే ఉంటామని చెప్తున్నారు. కాసేపట్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, సీఎం గారు ఎప్పుడు రిలీజ్ అవుతారో తెలిసే అవకాశం ఉంది. చించను ఈ భారత సింహం గజ గజ వణికెను గుట్టి ప్రభుత్వం పోటెత్తెను జన సంద్రము నేడు ఉద్యమ సాధన హనిగా చూడు. నల్లధనం బయటకు తీయడం కోసం ఈ తరహాలో పోరాటం చేయడంతో మంచోడు శ్రీను సామాజిక విప్లవకారుల జాబితాలో చేరిపోయాడు. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకని ఈ కిడ్నాప్ విషయంలో పోలీసులకు దొరికిన ఒకే ఒక్క సాక్షిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మిస్టర్ శ్రీకర్ సార్, మంచోడు శ్రీను నీ ఫ్రెండు, నిజంగానే మంచోడు. సీఎంను కిడ్నాప్ చేసిన, మా పోలీసుల్ని 3 చెరువులు నీళ్లు తాగించిన వాడి మీద నా కోపం రావటం లేదయ్యా. వాడి మీద గౌరవం పెరిగింది శ్రీకర్. వాడిని పట్టుకోవడానికి నేనేం రామాటల్లా. వాడికి ఏదో అన్యాయం జరిగిందనిపించిందయ్యా. వాడి గురించి ఇంత క్లూ చెప్పి ఇంకొకటి, వాడికి హెల్ప్ చేద్దాం శ్రీకర్. సార్, నిజంగానే జరిగిందంతా చెప్పాను సార్. నా అమాయకత్వమో లేక తన తెలివితేటలో నాకు అర్థం కావట్లేదు సార్. ఏదైనా మంచి జరుగుతుందంటే నేను కూడా హెల్ప్ చేస్తాను సార్. నీకు మాకు మీడియాకి వాడి గురించి తెలిసింది ఒకటే మాట. మంచోడు సీన్ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. మంచోడు సీన్ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. మంచోడు సీన్ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. వాడు ఇప్పుడు కిడ్నాపర్ కాదురా, నాయకుడు, ద లీడర్. ఒరే లీడర్ అంటే దగ్గుపడి రాడా అనుకునేవు, రియల్ లీడర్ వీడు. సమర్థ పాలకుల పని పట్టదల్లేన
ఏంటని గురుగారు అలా చూస్తున్నారు? పడుకుంటే జంప్ అయిపోదామన్నా? నువ్వు చాలా అలసిపోయావయ్యా, అందుకే నీకు తెలియకుండానే గంట నిద్రపోయావు. ఏంటోనయ్యా, నిన్ను కలిసిన దగ్గర నుంచి, నీ బిహేవియర్ చూసిన దగ్గర నుంచి నీ గురించి చాలా తెలుసుకోవాలనిపిస్తుంది, అందుకే వెయిట్ చేశా. లేకపోతే నువ్వు అన్నట్టు ఎప్పుడో జంప్ అయిపోయావు. థ్యాంక్స్ సార్, నా గురించి తెలుసుకోవడానికి ఇక్కడే ఉన్నానన్నారు. అసలు నేను ఎవరు, నేనేం చేస్తాను? కొద్దిసేపట్లో కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ఇదేంటి కొత్తగా ఈ మర్యాద? సార్, ఒక మనిషి ప్రవర్తన ఎప్పుడైనా అవతల వాళ్ళని మట్టే ఉంటుంది. ఎవరైనా మనకు మంచి చేస్తే వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఎవడైనా మనకి చెడు చేస్తే వాడిని ఏం చేయాలో అదే చేయాలనిపిస్తుంది. మరి ఇదే ఈ సెటైల్ ఉండటం కోసమే నీ గురించి తెలుసుకోవాలనిపించింది. ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావన్న సంగతి ఇంతవరకు మీడియాకి తెలియదు. తెలిసిందో మీ నాన్న మంత్రి పదవి ఊస్ట్. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిజాలు చెప్పు. సార్, ఇప్పటిదాకా నేను చెప్పినంత నిజమే సార్. మంచి పనే కదా అని ఆశార్థం కూడా చూసుకుని హెల్ప్ చేశాను సార్. మా నాన్నగారు బాధపోతున్నాను, నన్ను ఏదో కేసులు ఇరికిస్తారను, ఉంటే ఎందుకు చేస్తాను సార్? వాళ్ళ తాతగారు బిల్డింగ్లో ఓల్డేజ్ హోమ్ పెట్టుకుంటా అన్నాడు సార్. సిన్సియర్గా అడిగాడు కదా అని హెల్ప్ చేశాను సార్, అంతే సార్. ఏంటి, అది వారి తాతగారి బిల్డింగా? అవును సార్. 24 గంటల నుంచి అమ్మకు నిన్నే చెప్పొచ్చు కదా. ఇట్స్ ఓకే. వాళ్ళ తాతగారు ఏం చేస్తారు తెలుసు? ఎక్కడుంటారు తెలుసు? పోనీ ఉన్నాడో లేదో తెలుసా? తెలీదు. నాకు తెలుసు, నీకు తెలియదని తెలుసు. మిస్టర్ రవిప్రకాష్ సార్, ఈ బిల్డింగ్ గురించి చెప్పడానికి ఎంక్వైరీ చేశారా? చేశాం సార్. ఇది ఫ్రీడమ్ ఫైటర్ స్వతంత్రం శ్రీనివాసరావు గారి బిల్డింగ్. పోస్ట్ ఆఫీస్కి ఇచ్చారు. పోస్ట్ ఆఫీస్ న్యూ బిల్డింగ్ షిఫ్ట్ అయిన తర్వాత కబ్జా అయింది. గొడవలు కూడా అయినాయి అండి సార్. ఇప్పుడైతే ఎవరి కంట్రోల్లోనే లేదు సార్. మిస్టర్ ప్రకాష్ సార్, ఆ స్వతంత్రుడు శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు? ఇమీడియట్ గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. గో. ఓకే సార్. పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ స్వతంత్ర శ్రీనివాసరావు గారిదని తెలుస్తుంది. ఈయన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు. హలో, ఏమయ్యా కమిషనరు? ఏంటి, మేము టీవీలో చూసింది నిజమేనా? ఎవరు వాళ్ళు? త్వరగా కనుక్కోండి అయ్యా. మేము గనక వాడు అడిగిన జీవో ప్యాస్ చేస్తే గవర్నమెంట్ పరువు పోతి. చూడండి చూడండి, ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే కాల్ చేస్తాను సార్. కానివ్వండి. మిస్టర్ రవిప్రకాష్, మీరు పక్కాగా అన్ని వివరాలు తెలుసుకున్నారా? మ్యాటర్ కరెక్టేనా? అరే, ఈ పందోడు మళ్ళీ ఫోన్ చేశాడు సార్. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్, ఆల్మోస్ట్ తెలిసినట్టే సార్. ఏందయ్యా తెలిసింది? మీడియా వాళ్ళు మీకంటే ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రజల్లో మన పరువు నిలబడాలంటే ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ సంగతులు ఏమిటో చెప్పు, తర్వాత చూసుకుందాం. సార్, మన దగ్గర ఉంది షాకింగ్ ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడే మీడియాకి లీక్ చేయడం పద్ధతి కదా సార్. ఏంటయ్యా షాకింగ్? షాకులేంటి, అంతకంటే ఎక్కువ షాకు లేదంటున్నావు? ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పవయ్యా, నేను కూడా టీవీలో చూస్తాను. సిటీ కమిషనర్ మీడియాతో మాట్లాడుతున్నారు. కిడ్నాప్ చేసిన కుర్రవాడి పేరు సీను అని తెలిసింది. ఇతని తండ్రి స్వతంత్ర వెంకటేశ్వరరావు, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏజీ ఆఫీసులో పనిచేస్తాడు. ఈ వెంకటేశ్వరరావు ఫ్రీడమ్ ఫైటర్ శ్రీనివాసరావు గారి కొడుకు. ఈ వెంకటేశ్వరరావు దొంగ నోట్లు చెలామణి చేస్తాడని, దొంగ నోట్లు ప్రింట్ చేస్తాడని మాకు సమాచారం అందింది.
రైడ్ చేశాం, తప్పించుకు పారిపోయాడు, సమాచారం అందలేదు, ఇంకా గాలిస్తున్నాం. ఈ మధ్య అతని కూతురు భార్య రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఉన్న ఒకగానొక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. బట్ కిడ్నాప్ చేసిన ఈ సును అనే కుర్రాడే వెంకటేశ్వరరావు కొడుకని మాకు అనుమానంగా ఉంది. దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. వివరాలు తెలిసిన తర్వాత మళ్ళీ మీ ప్రెస్ మీట్ లో చెప్తాం. తండ్రి దొంగ నోట్ల కేసులో పరారీలో ఉంటే కొడుకు బ్లాక్ మనీకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నాడట. ఇందులో గేమ్ ఏమైనా ఉందా సార్? ఇప్పటి వరకైతే ఇవే చెప్పాను. నిజంగా గేమ్ ఉంటే అది ఎలాంటి గేమో తర్వాత తెలియజేస్తా. ఓకే సార్, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు ఏమైనా దొరికాయా సార్? వాళ్ళకి రిలేషన్స్ లేరు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది. వాళ్ళ ద్వారా సేకరిస్తాం. ఆల్రెడీ వెంకటేశ్వర ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి. అది ఓల్డ్ సెన్సేషన్ కేసు కదా, కాబట్టి ఆ ఫోటోలు సేకరించగానే మీకు డెఫినెట్ గా ఫార్వర్డ్ చేస్తాం. ఓకే. చనిపోయిన కుర్రాడే దయ్యంగా మరి ఇవన్నీ చేస్తున్నాడంటారా సార్? నాకు డౌట్ గా ఉందండి. ఓ పని చేయండి, మీరు ఏదో ఒక దయ్యాన్ని పట్టుకుని ఇంటర్వ్యూ చేయండి, నాకు చెప్పండి. పోలీసుల విచారణలో ఓ కీలకమైన విషయం తెలిసింది. వెంకటేశ్వరరావు కొడుకు మంచోడు శ్రీను చనిపోయాడని పోలీసులు ధృవీకరించారు. చనిపోయిన శ్రీను కిడ్నాప్ ఎలా చేశాడు అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదేంట్రా, నువ్వు ఇక్కడ కాళ్ళు బాగా జాపుకుని పడుకున్నావు, నువ్వు సత్యావని వాళ్ళు డిక్లేర్ చేస్తారేంటి? బతికే ఉన్నావు ఏంట్రా? నువ్వు ఇక్కడ బతుకుంటావు ఏంటి, నన్ను ఇక్కడ దాల్చేయటం ఏంటి, నువ్వు సత్యావని వాళ్ళు డిక్లేర్ చేయటం ఏంటి, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు. ముందు ముందు మీకే తెలుస్తుంది చూడండి గురుగారు. ఏంటి చూసేది, సీఎం అంటే ఎంత చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. మిస్టర్ శ్రీకర్, ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడింది, ఫ్రెండ్షిప్ చేసింది, నిజంగా సీనోనే కుర్రాడుతోనేనా? సార్, మీ దగ్గర ఏమైనా ఫోటో ఉంటే చూపించండి సార్. నిన్నటి నుంచి వాడు ఊహా చిత్రాలంటూ ఏవేవో గీసేస్తూ నన్ను చంపేస్తున్నాడు సార్. సార్, ఇంకో న్యూస్ తెలిసింది సార్. వెంకటేశ్వరరావు గారి మీద దొంగ నోట్ల కేసు ముందు హోమ్ మినిస్టర్ గారి మీద ఆయన ఒక కేసు ఫైల్ చేశారు సార్. లాస్ట్ ఎలక్షన్స్లో హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్కి వెంకటేశ్వరరావు గారు ఎలక్షన్ ఆఫీసర్గా వెళ్లారు సార్. ఆ బూత్లో రిగ్గింగ్ జరిగింది, రీఎలక్షన్ పెట్టాలని కంప్లైంట్ చేశారు సార్. ఇది జరిగిన నెల రోజులకే ఈయన పరారయ్యారు. అతని కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ పెడితే హోమ్ మినిస్టర్ గారికి 5 ఓట్లు రాను వచ్చు, 5 ఓట్లు పోను వచ్చు. రాలేదనుకో హోమ్ మినిస్టర్, అవసరమైతే హోమ్ మినిస్టర్ని అదుపులో తీసుకుందాం, డీజీపీ పర్మిషన్ తీసుకుందాం, హోమ్ మినిస్టర్ని ఇంటరాగేట్ చేద్దాం. ఈ విషయాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచండి సార్. సార్, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హోమ్ మినిస్టర్ గారి కొడుకు వెంకటేశ్వరరావు గారిని ఎక్కువ కలుస్తున్నాడని తెలిసింది సార్. వాణ్ణి, వాడి బాబును కూడా ఇంటరాగేట్ చేద్దాం. నువ్వు ప్రొసీడ్ అవ్వు రవి, గో. ఓకే సార్. పట్టుకున్న వాడిని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాడు చెప్పిన దాని ప్రకారం హోమ్ మినిస్టర్ గారి ఫామ్ హౌస్లో 7 దొరికింది సార్. రవి, దాని వీడియో తీసి మీడియాకి ఇవ్వు. ఈ కిడ్నాపర్ అయినా గుర్తుపడతాడేమో. హోమ్ మినిస్టర్ ఫామ్ హౌస్లో మంచోడు శ్రీను తండ్రి వెంకటేశ్వరరావు గారి 7 దొరికింది. రోజులు నీతిగా బతికారు, అవినీతి పరిణి చేసి చంపేశారు, లోకం మొత్తం నమ్మింది. ఆయన నిజాయితీ బయటపడే టైంకి ఆయన స్కెలిటన్ బయటపడింది. దేనికి సార్ ఇదంతా? అధికారం కోసం ప్రాణాలు తీయాలా? ఏముంది సార్ అధికారంలో? చుట్టూ 10 మంది సెక్యూరిటీ, ఇంటి ముందు పొద్దున్నే 10 మంది కార్యకర్తలు, సొసైటీలో పలుకుబడి తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత, మహా అయితే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. దీనికోసం జనాలు ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోతారా? నువ్వు చెప్పింది నేను కాదన్నయ్యా, కానీ నీ తండ్రికి ఇలా జరిగింది కదా అని సాక్షాత్తు ముఖ్యమంత్రిని ఇలా నిర్బంధంలో పెట్టడం ఎంతవరకు న్యాయం ఆలోచించు. రేపు కుర్రాళ్ళందరూ నిన్ను ఆదర్శంగా పెట్టుకుని
డబ్బు కోసమో వెధవ పనుల కోసమో ప్రజల్ని కిడ్నాప్ చేయడం మొదలెట్టారనుకో, తప్పెవరిదంటావు? లక్షల మందికి రిప్రజెంటేటివ్లు ఎమ్మెల్యేలు, కోట్ల మందికి రిప్రజెంటేటివ్లు ఎంపీలు, వీళ్ళందరూ కలిసి 100% ప్రజల్ని సాటిస్ఫై చేసే సేవలు చేయలేరయ్యా. అయినప్పటికీ ప్రభుత్వం ఈ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టింది, కానీ ఈ ప్రజలు గవర్నమెంట్ వారు ఉండమన్న క్వార్టర్స్ లో ఉండలేదు, గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకోవట్లేదు, గవర్నమెంట్ శాంక్షన్ చేసిన రేషన్ తీసుకోవట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవట్లేదు, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకోవట్లేదు. కానీ వీళ్ళందరికీ గవర్నమెంట్ లోనే ఉద్యోగం కావాలి. ఇది ఎంత న్యాయమో ఆలోచించు. అయినప్పటికీ 100% ఎంతో మంది రాజకీయ నాయకులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తున్నారయ్యా. నిస్వార్థమైన నాయకుడు కష్టం గురించి మాట్లాడు సార్. అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నారు సార్? మీ అధికారం కాపాడుకోవడం కోసమే కదా. దానికోసం ఎన్నో ఓటు రాజకీయాలు చేయడానికి ఎన్నో ప్లాన్లు వేయాలి సార్. మీ పార్టీ కేటాయించే సమయంలో కొంత సమయం ప్రజల కోసం కేటాయించండి సార్. ఈ రాష్ట్రం బాగుపడిపోద్ది. మీ ఓట్ల కోసం ఫ్రీగా పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు. 21 సంవత్సరం లోపలకి మందమ్మరు, కానీ 18 సంవత్సరాలు కాదు ఓటే ఇచ్చి ఈ దేశానికి ఒక నాయకుడిని ఎన్నుకోవచ్చు. కులం గురించి మాట్లాడి జనాలకి లేని ఆలోచన క్రియేట్ చేసి వాడుకుంటున్నారు సార్. మన దేశంలో నకిలీ విత్తనాలతో పంట పండించే రైతు కన్నా శంకుస్థాపనరాలు, మీ ధర్నాల్లో వాడే దిష్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. నిన్న ఒక విషయం అడగనా, సీను చచ్చిపోయాడని అందరూ అంటున్నారు, అసలు ఏం జరిగింది? నిజంగా సీన్ చచ్చిపోయాడా, లేక నీ ప్లేస్ ఇంకెవడని చచ్చిపోయాడా? లేదు సార్, సీను నిజంగానే చనిపోయాడు. హోమ్ మినిస్టర్ ని ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. రాష్ట్రంలో వేడెక్కుతున్న రాజకీయాలు, మారుతున్న రాజకీయ సమీకరణం, బదల్తా హువా రాజనీతి కా సమీకరణ. సార్, సీను ఫోటో దొరికింది సార్. చనిపోయింది ఇతనే అన్న ఆధారాలు ఉన్నాయి సార్. సార్ ఇతనే సార్ మంచోడు సీను, కాకపోతే ఇది బాగా పాత ఫోటో అనుకుంటా. ఇప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడు సార్. కరెక్ట్గా చెప్పు, ఇతను చనిపోయి 6 నెలలు అవుతుంది. చచ్చిపోయాడన్న కన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. అయినా 1 మంత్ కిందే నీకు పరిచయం అని చెప్తున్నావు. ఆలోచించి కరెక్ట్గా చెప్పు శ్రీకర్. సార్ నేనేం చెప్పినా మీరు నమ్మట్లేదు సార్. నిజంగా నేను ఇతనితోనే సార్ 2 రోజులు తిరిగింది. వాళ్ళని పిలవయ్యా, లోపల రమ్మని చెప్పు. ఈ కుర్రాడు మీకు తెలుసా? తెలియదు సార్. తెలియదు సార్. పోనీ ఈ కుర్రాడు తెలుసా? తెలుసు సార్. తెలుసు సార్. అరే నువ్వు చెప్పు. వీళ్ళు నమ్మట్లేదు. ఆ రోజు కార్ రిపేర్ అయిందని మేము ఇద్దరం వచ్చాం కదా. అరే నువ్వు చెప్పరా, మేము ఇద్దరం వచ్చి ఐస్ క్రీమ్ తినేవాళ్ళం కదా, నేను ఆ అమ్మాయి. సార్ మీరు చెప్పండి సార్, ఆ రోజు నేను ఆ అమ్మాయి వచ్చి, అదే ఆ అమ్మాయి తను నన్ను హస్బెండ్ అని చెప్పింది కదా. సార్ ఈసారి ఆ రోజు నన్ను టీ తెమ్మన్నారు సార్. అరే నువ్వు చెప్పరా, ఆ రోజు మేము ఇద్దరు వచ్చి కూర్చున్నాం, 2 టీ తీయమంటే నువ్వు వెళ్ళి తెచ్చావు కదా. అవును సార్, కానీ ఒక్కరికి 2 టీలు ఎందుకని అనుకున్నాను సార్. ఈ రోజు నుంచి నీకు ఎప్పుడన్నా సోలో అంటే మాత్రం నేను ఊరుకోను. అంతే సార్ టీ. ఏంటో ఒకటే తీసుకొచ్చావు, మరి తీసుకురా. నువ్వు తాగుబాయ్ తాగుబాయ్. బాగుందా బయ్య? అదేంట్రా, ఆ రోజు ఇద్దరం ఉన్నాం కదా. లేదు సార్, మీరు ఒక్కళ్ళే వచ్చి మీలో మీరే మాట్లాడుకున్నారు సార్. అవును సార్, అప్పుడు మీరు ఎందుకలా మాట్లాడుకున్నారో నాకు కూడా అర్థం కాలేదు సార్. ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు మీరు ఒక్కరే వచ్చారు సార్. అవును సార్, ఆ రోజు మీరు ఒక్కరే వచ్చి 2 ఐస్ క్రీమ్లు తీసుకెళ్లారు. అక్కడ నాకు ఏమై కనిపించలేదు సార్. ఇతను అర్ధరాత్రి అక్కడ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాను సార్. నేను మినిస్టర్ రంగనాథ్ గారు అబ్బాయిని, మీరు లాగించి మేము వెళ్ళిపోయాం సార్. సార్ ఇతను మా ఇంటి అద్దం పగలు కొడితే నేను అరిచేసరికి దాక్కున్నాను సార్. మీరన్నా చెప్పండి సార్. రేయ్, నువ్వు దయ్యాలతో తప్ప మనుషులతో మాట్లాడవా? ఒరేయ్, నాకు దయ్యాలు తెలుసురా, దయ్యాల్లో నాకు డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు.
నిన్ను వీడని నీడను నేనే కథగా మిగిలే కల నేనే. ఇది దెయ్యం పాటేరా ఈ అమ్మాయి నా ఫ్రెండు. నువ్వు ఇలాగే దెయ్యం కథలు చెప్తే నీ మామూలుగా పగలదు. సార్ నిజమే చెప్తున్నాను సార్, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది సార్, నాకేం అర్థం కావట్లేదు సార్. నీకు అర్థం కాదురా, నీకు అర్థమయ్యేలా నేను చేస్తా. మిస్టర్ రవిప్రకాష్ సార్, ఈ కుర్రాడి ఫోటో మీడియాకి ఇవ్వండి. పేపర్లో పడ్డ తర్వాత వీడి కోసం దెయ్యం వెతుక్కుంటూ వస్తుందో ఎవడేస్తాడో చూద్దాం. శ్రీను ఫోటోని పోలీసులు మీడియాకు రిలీజ్ చేశారు. కానీ చనిపోయిన ఈ కుర్రాడు కిడ్నాప్ ఎలా చేశాడు అనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఏంటయ్యది, అక్కడేమో కిడ్నాప్ చేసిన ఎవరిదో ఫోటో పెట్టి చూపిస్తున్నారు, ఇక్కడ నువ్వేమో ఎంక్వైరీ పూర్తయ్యేలోపే మంచుడు శ్రీను సీఎం గారిని వదిలేస్తాడన్న వదంతి కూడా జనాల్లో ఉంది. మనలో నాయి ఒకడు మన కోసం నిలచి తన ప్రాణాలు తృణమనెనురా. నీ గమ్యం నీ ధ్యేయం జనక్షేమం అంటూ నీ పయనాన్ని సాగించి సాధించినావా. మా నిజమైన నాయకుడు నీవేనయ్యా, నీ వెన్నంటి మేమంతా ఉంటామయ్యా. జన చైతన్యమే తన లక్ష్యం కాదా, ఈ ప్రజలంత కోరేటి ప్రతినిధివి నీవయ్యా. ఏదో జనాలకు ఉపయోగపడే రెండు విషయాలు అడిగినందుకే నేను బతుకున్నా చచ్చానా అని ఆలోచించుకుని ఎంత ప్రేమ చూపిస్తున్నారు. అదే నిజంగా నిజాయితీతో వాళ్ళ కోసం ఏదైనా చేస్తే ప్రాణాలు ఇచ్చేస్తారు సార్. నిజం చెప్పు, నువ్వు శీనువా? చెప్పాను కదా సార్, శీను చనిపోయాడని. అసలు ఎవడరా నువ్వు? సార్ నేను ఒక జర్నలిస్ట్ని, టీవీ ఛానల్లో పనిచేస్తుంటాను. ఇంకో నెల రోజుల్లో నేను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళనగా ఒకరోజు రాత్రి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి హెవీ బ్లీడ్ అవుతూ రోడ్డు పక్కన పడుతున్నాను సార్. ఆ టైంలో చాలామంది నేను తాగి పడిపోయాను అనుకుని నాకెవరూ హెల్ప్ చేయలేదు. తాగి పడిపోయినా పర్వాలేదు, నన్ను కాపాడుదాం అనుకుని ఆ తండ్రి కొడుకులు నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. టైంకి తీసుకురావడం వల్లే బతికానని డాక్టర్స్ చెప్పారు. వారం రోజుల తర్వాత నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న టైంకి నన్ను కాపాడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను సార్. కానీ ఆ టైంలో నా గర్ల్ ఫ్రెండ్ న్యూస్ పేపర్ చూపించింది, దొంగ నోట్లు సరఫరా చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రభుత్వ ఉద్యోగి అని ఒక ఆర్టికల్ వచ్చింది. దాంట్లో నన్ను కాపాడిన వెంకటేశ్వరరావు గారి ఫోటో ఉంది. ఎందుకు నాకు నమ్మాలనిపించలేదు సార్, ఏదో జరిగిందనిపించింది. విషయం తెలుసుకుందామని ఆ రోజు రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళ అబ్బాయి సీను బాధగా కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని తండ్రి వస్తారని ధైర్యం చెప్పడానికి ట్రై చేశాను. కానీ అతను అక్కడ ఉన్న తండ్రి కోసం కాదు, అప్పుడే 17 ఏళ్ళ కుర్రాడు యాక్సిడెంట్ చేయడం వల్ల అతను అమ్మ చెల్లి స్పాట్లో చనిపోయారని తెలిసింది. ఇంత చేసిన ఆ మైనర్ కుర్రాడు పేరెంట్స్ మాత్రం ఏదో బర్త్డే పార్టీలో చిన్న యాక్సిడెంట్ అయితే చిన్నపిల్లని అరెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. ఏమనాలి సార్ వాళ్ళని? ఆ టైంలో 4 తగిలించి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాల్సిన పేరెంట్సే ఇలా మాట్లాడితే ఏమనాలో అర్థం కాలేదు. సీనుకు ధైర్యం చెప్పి ఇంటికి పంపించాను. అసలు ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేస్తే హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టడం వల్లే తన ఫ్యామిలీని నాశనం చేశారని తెలిసింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, కానీ అక్కడ హోమ్ మినిస్టర్ కొడుకుని చూసి వద్దనుకున్నాను.
నెక్స్ట్ డే సీనును కలవడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పటికే సీను కాలి పూడిదైపోయాడు. అక్కడ అందరూ సీను సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. అతను అలా చేసుకోడు సార్, కాల్ చేశారు. పోనీ మా ఛానల్ ద్వారా ఏదైనా చేద్దాం అనుకుంటే మా ఛానల్ ఇన్వెస్టర్ హోమ్ మినిస్టర్, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సార్. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సార్. మన మినిస్టర్ రంగనాథ్ గారు అబ్బాయి శ్రీకర్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అతనితో జరిగిందంతా చెప్పాను. సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని ఫేస్బుక్లో పెట్టడం, 4 క్యాండిల్స్ తీసుకెళ్లి ట్యాంక్ బండ్ మీద పెట్టడం వల్ల ఉపయోగం లేదన్నాడు సార్. మనస్ఫూర్తిగా రిస్క్ చేద్దాంరా, మహా అయితే పోయే ప్రాణాలే కదా. నీతిగువకి నిలవరే తలబడి ధనదే గెలుపని తెలుపడా తెగబడి విధికైనా ఎదురయ్యే ప్రతినిధే నీవురా కడలల్లే కనపడే కదనమై కదలరా అతడే ప్రతి చర్యకు ప్రతిరూపం యారో ప్రతినిధి పతిరా యారో ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో
జనమందరిలో నీ దారే వేరురా, నీలా కోటికి ఒకరైనా ఉంటే చాలురా. నేరం ఘోరం మోసం అన్ని ఇకపై పరుగు పరుగు, పాపం భూమికి భారం అంతో ఇంతో తరుగు తరుగు. ఈ అసురులా శిరమును శరములా వేటాడగ ఆ వాయువు బలమున వేగమేరా. అతడే ప్రతి ఘటనకు ప్రతి రూపం యారో, ప్రతినిధిపతిరా యారో, ప్రళయానికి ప్రతిబింబం యారో ప్రతినిధిరో. ఇప్పుడు ప్రజలతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది సార్. నన్ను అభిమానిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. నేనేదో చేశానని నా మీద చాలా అభిమానం చూపించారు. నా కోసం ప్రభుత్వాన్ని ఎదిరించి నాకు మద్దతు తెలుపుతున్నారు. ఎందుకు? మీ డబ్బు స్వార్థపరుల చేతిలో నల్లదనంగా ఉండిపోతుందన్న, లేక మీరు ఉద్దేశం చిల్లర కోట్లుగా మారిపోతుందన్న? చిల్లరంతా కోట్లుగా మారినట్లు సొసైటీలో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మన ఈ పరిస్థితిలో ఉన్నామని అర్థం చేసుకోండి. మన అందరం మనం తప్పు చేయట్లేదని అనుకుంటాం. తక్కువ దూరమే కదా రాంగ్ రూట్లో వెళ్ళడం, చిన్న తప్పే. మన పని త్వరగా అవడం కోసం లంచం ఇవ్వడమో చిన్న తప్పే. వ్యాపారస్తుడు రూపాయి కదా ఎక్కువ తీసుకుంటున్నా అనుకోవడం చిన్న తప్పే. ఎవరినైనా తప్పెందుకు చేసావని అడిగితే దిస్ ఇస్ ఇండియా అని సమర్థించుకునే పరిస్థితికి మన దేశం దిగజారింది. ఈ తప్పు ఎవరిది? నాయకులది కాదు, ఉద్యోగస్తులది కాదు, మనది. 300 మంది నాయకులు తప్పు చేస్తే 10 కోట్ల మంది ప్రజలు పాడైపోరు. లంచం తీసుకునేది 100 మంది, ఇచ్చేది 10 లక్షల మంది. తప్పు ఎవరిది? పెద్ద పెద్ద తప్పుల గురించి వ్యవస్థ చూసుకుంటుంది. కనీసం మన స్థాయిలో చిన్నది అని అనుకునే చిన్న చిన్న తప్పుల గురించి మనం ఆలోచిద్దాం. నా వాళ్ళని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని నేను తప్పు చేశాను, కానీ నన్ను ఒక హీరోని చేశారు. ఇప్పుడు ఒక నాయకుని కూడా చేశారు. ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదని కోరుకుంటున్నాను. కొద్ది క్షణాల్లో సీఎం గారు క్షేమంగా బయటకు వస్తారు. జై హింద్. మేము చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది సార్, మీరు ఇంకెళ్ళచ్చు. నేను వెళ్ళిన 5 మినిట్స్ తర్వాత మీరు వెళ్ళండి సార్. ఏమయ్యా, రోడ్డు మీద ఎవడో హెల్ప్ చేశాడని వాడి కోసం లైఫ్లో ఇంత రిస్క్ తీసుకుంటావా? భయం ఎట్లా? ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఏం ఆలోచించాలి సార్? లాభం ఉందా లేదా అని చూడాలా? నువ్వు ప్రశ్నకి ప్రశ్నే సమాధానం చెప్తావే సార్. ఎవరైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు సైడ్ స్టాండ్ వేసి ఉంటే, సార్ సైడ్ స్టాండ్ వేసి ఉంది అని చెప్పేంతవరకు మన మానవత్వం వచ్చి అయిపోయింది సార్. అది సరే, నిన్ను చూస్తుంటే 25 ఏళ్ళు కుర్రాళ్ళ ఉన్నావు, ముందేమో మంచి భవిష్యత్ ఉంది. నన్ను కిడ్నాప్ చేసే ప్రాసెస్లో ఏమాత్రం అటు ఇటు అయినా నీ తల్లో 100 బుల్లెట్లు దూరిపోయాయి తెలుసా? 1931లో 23 ఏళ్ళకే దేశం కోసం ఉరి తీయబడ్డ భగత్ సింగ్ని చూసి మీ ఇలాంటి వాళ్ళు ఎందరో చప్పట్లు కొట్టారు. మీరేంటి సార్ నన్ను తిడుతున్నారు? ఒక రాజకీయ నాయకుడు నాయకుడిగా ఎదగాలంటే ఎలా ఉండాలో బాగా నేర్పించావయ్యా.
నీలాంటి జర్నలిస్టు నా రాష్ట్ర పౌరుడిగా ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతూ తప్పట్టు కొడుతున్నాను. కంగ్రాట్స్. నేను వెళ్తాను సార్. నేను వెళ్ళిన 5 మినిట్స్ మీరు వెళ్ళొచ్చు. కనీసం ఇప్పుడైనా నీ పేరు చెప్పు. నేను కూడా సీఎంనే సార్. కామన్ మ్యాన్. సీఎం గారు కాసేపట్లో బయటికి వస్తున్నారని చెప్పాడు. ముగిస్తున్న హై డ్రామా. అతను మనిషా దెయ్యమా అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. చట్టం తన పని తను చేసుకుపోతుంది. కానీ అతను పరిచయం తర్వాత నేను ప్రజలకు మాత్రం ఒక మనవి చేసుకుంటున్నాను. ఎవరి పని వాళ్ళు చేయండి, చేయనివ్వండి. పార్టీ కోసం ఎక్కువ పనిచేసే నన్ను ప్రజల కోసం పనిచేసేట్టుగా చేశాడు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో ప్రజలు తెలుసుకుంటారు. కష్టపడి పనిచేసే గుణం ప్రజల్లో కల్పించాలి, ప్రజల కోసం పనిచేసే గుణం నాయకుల్లో కనిపించాలి. సార్, ఎవరో కానీ పక్కా స్కెచ్ చేశారు సార్. డాగ్ స్క్వాడ్ని తెప్పించి నాకాబందీ పెడితే గంటలో పట్టుకోవచ్చు సార్. పట్టుకుని ఏం చేద్దాం? వదిలేయండి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషి కూడా శిక్ష పట్టాలకి వీల్లేదు. వాడు నిర్దోషి ఏంటి సార్? 100 మంది దోషుల్లో ఒకడు అనుకోవయ్యా, వదిలేయ్. ఇంకో విషయం, ఈ పోస్ట్ బాక్స్ విషయం ఎవరికి తెలియకుండా చూడు. మంచోడు శ్రీను మనిషేనా దయ్యమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అతను దోష నిర్దోష అనే ప్రశ్నల కంటే స్త్రీను అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరకాలని ఆశిద్దాం. స్టే ట్యూన్డ్ టు సివియా న్యూస్. పోలీసులను బాగా మేనేజ్ చేసేవరా? ప్రేమదేశం స్టోరీ నాకు అర్థం కాలేదురా. A motivation for a revolution, not for the result, just for a thought, not for the sake, just to awake. జనగణమును పద పద పదమని జనజాగృతి పలికిన గీతమే వందే మాతరం. వందే మాతరం. నీ లక్ష్యం ఒకటే సోదరా, నిర్లక్ష్యాన్ని నిలదీయర. వందే మాతరం. వందే మాతరం. ఎవరే మన్నా ఎదురే మైనా, జన చైతన్యానికి సారథి నీ వైసాగరా. సుజలం సుఫలం ఇది నీ గమ్యం, ఇక సస్య శ్యామలమైపోతుందిర భారతం. వందే మాతరం.
జనగణమును పద పద పదమని జనజాగృతి పలికిన గీతమే వందే మాతరం వందే మాతరం. నీ లక్ష్యం ఒకటే సోదరా, నిర్లక్ష్యాన్ని నిలదీయర. వందే మాతరం వందే మాతరం. ఎవరే మన్నా ఎదురే మైనా జన చైతన్యానికి సారథి నీ వైసాగరా. సుజలం సుబలం ఇది నీ గమ్యం, ఇక సస్య శ్యామలమైపోతుంది ర భారతం. వందే మాతరం. ¡Suscríbete al canal!